Thank you so much. So 194 strength. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్స్ బేసికల్లీ. ఓకే, సో ట్రైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు ఈ ట్రైనింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వన్ డేతో వన్ మినిట్తో కంప్లీట్ అయ్యేది కాదు. ఎస్పెషలీ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఎవర్. ఇప్పుడు చాలామంది ఏంటిదంటే ఒక టైంలో చదువురాని వాళ్ళు నెట్వర్కింగ్లో వెళ్ళి చాలా సంపాదించుకున్నారు, లేదా జాబ్ లేక నెట్వర్కింగ్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు, వాళ్ళకి ఆ తపనుంది గోల్ ఉంది అనేది చాలా చాలా విన్నాము. బట్ ఇప్పుడు టైం అనేది డిఫరెంట్. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం జరుగుతుంది అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి, లిటరసీ ఇల్లిటరేట్ ఉన్నా కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో రియలీ రియలీ సక్సెస్ అవుతుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ టీమ్ బిల్డ్ చేసుకోవడం. ఎవరి టీమ్ ఎంత చక్కగా బిల్డ్ అయ్యి ఉంటుందో దే ఆర్ ఓన్లీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ నెట్వర్కింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది, ఐ మీన్ నేను సక్సెస్ అయ్యాను, చాలా డబ్బులు సంపాదించాను అనేసి కూడా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, వెదర్ ఇట్స్ ఇండియా ఆర్ వరల్డ్ వైడ్. ఆ డబ్బులని వాళ్ళు సంపాదించేది నాట్ త్రూ నెట్వర్కింగ్, మోస్ట్లీ సమ్ ఏదో దొంగ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఒక లెజెండరీ సిస్టమ్ ఆర్ ఒక ప్రాపర్ సిస్టంలో ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెన్స్. ఈ పేషెన్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇప్పుడున్న టైంలో అందరి గోల్స్ అండ్ నీడ్స్ ఈ నెట్వర్క్ ఎరాలో, నెట్వర్కింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక రెస్పెక్ట్ ఇచ్చి వరల్డ్ అనేది ముందుకెళ్తున్న టైంలో ఇక్కడ ఏంటిదంటే స్పీడప్ అయిపోయాయి అందరి గోల్స్, అందరి హంగర్, ఉన్న ఆకలి చాలా ఎక్కువ అయిపోయి ప్రతి వ్యక్తి తొందరగా ఏదో సాధించాలి. సారీ సార్, ఓకే సారీ సార్, ఏదో మ్యూటెడ్ మ్యూటెడ్. ఫస్ట్ థింగ్ ఇన్విటేషన్ టెక్నిక్. ఓకే, ఇన్విటేషన్ టెక్నిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటిదంటే ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ యువర్ వర్క్ ఈజ్ ఓవర్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఇట్స్ అ జాబ్. జాబ్ ఏంటిది అంటే ఇక్కడ ఈ జాబ్లో మీకు ఎవరు బాస్ ఉండరు, మీకు ఒక టైం ఫ్రేమ్ అంటూ ఉండదు, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. బట్ స్టిల్ ఎనీ బిజినెస్కి, ప్రతి బిజినెస్కి ఒక డిసిప్లిన్, ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ అనేది చాలా అవసరం. సో లాస్ట్ 10 డేస్ నుండి ఇక్కడ చాలామంది లీడర్స్ ఏదైతే నేర్పిస్తున్నారో ఇన్విటేషన్ టెక్నిక్స్, ఫైన్. కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే మనకు దొరికే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే ఇదేంటి, నేను ఇంత బాగా చెప్పినా కూడా వీళ్ళకేం తెలుసు, వీళ్ళు ఇది చెప్తున్నారు, జస్ట్ ఇది ఒక్కటి పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళ ఫీడ్బ్యాక్ మీరు రిసీవ్ చేసుకోండి. బికాజ్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్విటేషన్. ఓకే, ప్లాన్ ప్రజెంటేషన్ ఎవరన్నా చేయగలుగుతారండి, ఈవెన్ ద కంప్యూటర్ కెన్ డూ ఇట్. ఆటోమేటిక్ వాయిస్ పెట్టుకొని మనం ఒక వీడియో డిజైన్ చేసినా కూడా అది కూడా ప్లాన్ చెప్తుంది. యూట్యూబ్లో కొన్ని బ్యూటిఫుల్ యూట్యూబర్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో ఇన్విటేషన్ టెక్నిక్ ఈజ్ నంబర్ 1, అండ్ నంబర్ 2 ఇస్ ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. ఇవి రెండు గనక మేజర్ సక్సెస్ రేట్ మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు నెట్వర్కింగ్లో యు ఆర్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్. అయితే మరి ఇంత ఈజీగా ఉన్న ఈ ఇన్విటేషన్ పార్ట్ 1, ఫాలో అప్ ఫాలో త్రూ. ఫాలో అప్ ఫాలో త్రూ ఇలా ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఇన్వైట్ చేయగలిగారు ఒక జూమ్ మీటింగ్కి, నేను వచ్చాను, నేను ప్లాన్ విన్నాను, ఆర్ వాట్ ఎవర్ కంపెనీ గురించో, బ్యాక్గ్రౌండ్ గురించి, క్రిప్టో కరెన్సీ గురించి, గేమింగ్ గురించి, అన్నిటి గురించి విన్న తర్వాత కాల్ అయిపోయింది. దాని తర్వాత నన్ను ఫాలో అప్ చేయాలి, ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో లేదా మనం ఎవరినైతే ఇన్వైట్ చేశామో వాళ్ళందరినీ మనము ఫాలో అప్ చేసి ఏం చేయాలి, వీ హ్యావ్ టు సైన్ దెమ్ అప్ ఇన్ అవర్ టీమ్. దీన్ని సైన్ అప్ అనొచ్చు, జాయినింగ్ అనొచ్చు, మనతో పాటు అసోసియేషన్ అనొచ్చు, పార్ట్నర్షిప్ అనొచ్చు, రైట్? సో ఈ టూ థింగ్స్ ఏంటిదంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్స్. ఈ రెండిట్లో సక్సెస్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఎంతమంది అయితే ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ ఎంతమంది అయితే మిలినియర్స్ని బిలినియర్స్ని ప్రొడ్యూస్ చేసిందో వాళ్ళందరూ లీడర్స్కి ఉన్న కామన్ థింగ్ ఇస్ దే ఆర్ ద బెస్ట్ ఎట్ ఇన్వైటింగ్ పీపుల్, దే ఆర్ బెస్ట్ ఎట్ ఫాలోయింగ్ అప్ అండ్ ఫాలో త్రూ. ఓకే, సో నౌ ఈ ఇన్విటేషన్ ఇంత పవర్ఫుల్ ఉన్నప్పుడు
అంత ఈజీగా ఇది నేర్చుకోవటం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? హౌ గుడ్ కెన్ వి ఇన్వైట్ పీపుల్? ఒక పర్సన్ ఇన్వైట్ చేయాలి అంటే దాని టెక్నిక్ ఉందా? ఓకే, ఈ టెక్నిక్స్ అన్ని ఏంటిదంటే దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ సినారియోస్లో ఆపోజిట్ పర్సన్ ఒక రిలేషన్షిప్ మన రిలేషన్షిప్ ఏదైతే ఒక ఆపోజిట్ పర్సన్తో ఉంటుందో దాన్ని బట్టి ఇన్విటేషన్ టెక్నిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ దానికంటే ముందు ఒక చిన్న హోంవర్క్ ఉందండి. ఈ హోంవర్క్ని కనుక ఓకే దిస్ బేసిక్ హోంవర్క్, దీంట్లో ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అసలు అవసరమే లేదు. ఈ హోంవర్క్లో కనుక మీరు సక్సెస్ఫుల్ అవుతే ఈ ఇన్విటేషన్, ప్రజెంటేషన్, ఈ ఫాలో త్రూ ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటిది అంటే ఇది చాలా జాగ్రత్తగా వినండి. సమ్టైమ్స్ నేను ఇచ్చే ట్రైనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఇరిటేటింగ్గా ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ, లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఐ బీన్ ఇన్ టు దిస్ ట్రైనింగ్ అండ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ అ నంబర్ ఆఫ్ మిలియనర్స్. సమ్ అదర్ డే ఏదో సమ్ అదర్ డే ఇన్ ఫ్యూచర్ మనం కలిసినప్పుడు విల్ ఇంటరాక్ట్ అండ్ ఐ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, ప్రస్తుతానికి ఏంటిదంటే నేను ఇది, నేను అది, మీరు ఇది, మీరు అది, ఇది టైం కాదు, ఇట్ ఇస్ అ ప్రెషియస్ టైం. ఓకే, ఐటీసీ గ్లోబల్ అనేది ఒక బిజినెస్ ఉంది, దాంట్లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి. సక్సెస్ఫుల్ అంటే ఏంటిది? మనము డబ్బు సంపాదించడానికి వచ్చాము, దట్ ఈస్ ద ఫస్ట్ రియాలిటీ. ద ఫస్ట్ రియాలిటీస్ మనకి డబ్బు అవసరము, డబ్బు సంపాదించడానికి మనం వచ్చాము. ఓకే, ఆ సంపాదించిన డబ్బులతో డ్రీమ్స్, డిజైర్స్ చేస్తాం. సో రియాలిటీ ఏంటిది అంటే ఇక్కడ మనం అందరం వచ్చిన వాళ్ళము డబ్బు సంపాదించడానికి వచ్చాము. ఈ సంపాదించిన డబ్బులతోనే మనం మన గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, ఇల్లు ఏది కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ బేసిక్ థింగ్ ఏంటిదంటే ఇట్స్ మనీ. ఈ డబ్బు అనేది యాక్చువల్లీ దీని లాంగ్వేజ్ అనేది ఏంటిది అంటే మ్యాథమెటిక్స్ అండి. డబ్బుకి లాంగ్వేజ్ ఏంటిది? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో అవసరం ఉంది. ఓకే, ఐదర్ ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేదా లైఫ్లో ఏదో సాధించాలనేసి, బట్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు మ్యాథమెటిక్స్. సో ఫస్ట్ థింగ్ హోంవర్క్లో మనమేం చేసుకోవాలి, రైట్? మనము ఎంత డబ్బు కావాలనేది రాసుకోవాలి. అన్లిమిటెడ్ మనీ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ నంబర్ ఆన్ యువర్ బుక్, ఓకే, దట్స్ ఇంపాసిబుల్. చాలామంది ఏమంటారు, డబ్బు ఏంటండి, అసలు ఎంత డబ్బు ఉన్నా మనిషికి తక్కువే అనేది. బట్ ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించండి. ఓకే, ఇట్ ఈస్ ఎ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ ఎ గేమింగ్ ఇండస్ట్రీ, ఐటీసీ గ్లోబల్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో మీరు ఎంత డబ్బు మీరు సంపాదించాలి అన్నక ముందు ఓకే ఈ ప్లాన్ అర్థం చేసుకోండి. మ్యాక్సిమం పీపుల్ ఈ ప్లాన్ ఇంకా అర్థం చేసుకోలేదు. ద రీజన్ బీయింగ్, అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఒకటే, మనం లక్ష వేస్తే 2 లక్షలు వస్తుంది అంట. ఇది డెఫినెట్లీ ఇది అందరికి ఇలానే ప్రచారం అయింది. బట్ ఇప్పుడు టైం ఏంటిదంటే ఒక సీరియస్నెస్ వచ్చింది, పీపుల్కి ఒక నమ్మకం వచ్చింది. ఐటీసీ గ్లోబల్ అంటే ప్రాక్టికల్గా అందరూ వర్క్ చేస్తున్నారు దీంట్లో, చాలామంది దీంట్లో సంపాదించుకుంటున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్. సో ఫస్ట్ హోంవర్క్ ఏంటిదంటే ఈ ఐటీసీ గ్లోబల్లో మీరెంత సంపాదించాలి అది మీరు డిరైవ్ చేసుకోవాలండి. వెదర్ ఇట్ ఈస్ మంత్లీ అవ్వచ్చు, వెదర్ ఇట్ ఈస్ వీక్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు, లేదా నేను ఇంత సంపాదించాలి అని. ఇది ఫస్ట్ మీరు రాసుకొని పెట్టుకున్నారనుకోండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎర్న్ 1 crore అని మీరు రాసుకుంటే, లేదా ఇది మీ డిజైర్ అయితే, దాని తర్వాత యూ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్విటేషన్ అనేది నేర్చుకోవడానికి ఇవన్నీ బేసిక్స్ లేకుండా డైరెక్ట్లీ ఇన్విటేషన్కి వెళ్ళారండి. బికాస్ వెన్ యూఆర్ ఇన్వైటింగ్ పీపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక రిక్వైర్మెంట్, నాకు ఒక అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫ్రెండ్స్ అనుకోండి, ఓకే నేను ఫోన్ చేసి నాకు 1 లక్ష రూపాయలు కావాలి అని అడుగుతా ఫోన్లో. ఈవెన్ మీరు కూడా అంతే చేస్తారు. బట్ అది నాకు ఎమర్జెన్సీ అనుకోండి, ఇఫ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, ఒక మెడికల్ ఎమర్జెన్సీ అన్నప్పుడు నా టోన్లో డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. నేను అదే 1 లక్ష రూపాయలతో ఒక కార్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి లేదా కొత్త కార్ కొనాలి అన్నప్పుడు మై టోన్ ఇస్ డిఫరెంట్. నేను ఒక ఫోన్ కొనాలి, నాకు అర్జెంట్గా ఒక మంచి ఫోన్ కనపడ్డది, ఓకే మేబీ ఇట్స్ iPhone 13, iPhone 12, ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. ఓకే, నాకు ఒక అమౌంట్ కావాలి, మీకు ఒక అమౌంట్ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? యూ కాల్ పీపుల్, యూ ఆస్క్ దెమ్. అది బ్యాంక్ అవ్వచ్చు లోన్ తీసుకోవడానికి, ఆర్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో ఇక్కడ దిస్ ఇస్ ఆల్ ఇన్ టు ద ఇన్విటేషన్ టెక్నిక్. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిది? టోన్. ఆ టోన్ ఎలా వస్తుంది మనకి? మనం చాలాసార్లు చెప్తా ఉంటాము, ఫీడ్బ్యాక్లో కూడా విన్నాను,
సార్ మీ టోన్ కొంచెం హెవీగా ఉండాలి, కొంచెం ఇక్కడ వేరియేషన్ ఉండాలి అనేసి. ఈ వేరియేషన్స్ మన టోన్లో రావాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు డూ సమ్ వర్క్స్. ఈ ఫస్ట్ వర్క్ ఏంటిదంటే ఈ ఐటీసీ గ్లోబల్ అనేది ఇట్స్ నాట్ టైం పాస్ బిజినెస్. నేను నిజం చెప్తున్నాను, చాలా మంది ఇక్కడ ఐ నో సీరియస్ పీపుల్ ఉన్నారు, యు ఆర్ సీరియస్, వెరీ సీరియస్, బట్ ఈ బేసిక్ థింగ్, అసలు మీకెంత కావాలి ప్రాక్టికల్గా ఆలోచించండి. డోంట్ రైట్ వన్ తర్వాత లక్ష జీరోలు రాసేసి మనిషి అనుకున్నది ఏదన్నా సాధిస్తాడు అంటే ఖచ్చితంగా సాధిస్తాడు, బట్ ప్రతి దానికి ఒక టైం ఫ్రేమ్ అంటూ ఉంటుంది. ఫస్ట్ థింగ్, మీకు ఎంత అమౌంట్ కావాలో యు హ్యావ్ టు డిటర్మైన్ అండి, అది మీరు డిఫైన్ చేయాలి. మీకు ఎంత అమౌంట్ కావాలి అని, మీరు ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారు ఐటీసీ గ్లోబల్లో నుండి, మీరు ఎంత ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది మీరు రాసుకోవాలి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ స్టెప్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్వైటర్. సెకండ్ థింగ్, ఒకసారి అమౌంట్ రాసుకున్నారనుకోండి, ఈ ప్లాన్లో నుండి అన్ని డబ్బులు మీరు ఎలా సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore రాశారు, ఫెంటాస్టిక్. 10 crores ఎవరైనా రాశారనుకోండి, ఫెంటాస్టిక్. 100,000 రూపాయలు రాశారనుకోండి, ఫెంటాస్టిక్. 5 lakhs రాశారు, ఫెంటాస్టిక్. 10 lakhs రాశారు, ఫెంటాస్టిక్. దిస్ ఈస్ యువర్ ఓన్ బిజినెస్. సెకండ్, మీరు రాసుకున్న అమౌంట్కి, మీరు రాసుకున్న అమౌంట్కి ఈ ప్లాన్ పక్కన పెట్టుకోండి. ఓకే, ఐటీసీ గ్లోబల్ ప్లాన్ అనేది పక్కన పెట్టుకొని మనకి ఈ అమౌంట్ అనేది ఎలా వస్తుంది, మీ ర్యాంక్ ఏముండాలి. ఎందుకంటే దీంట్లో 1 star లాగా కూడా కొంచెం సంపాదించవచ్చు, 2 star అయ్యి కూడా సంపాదించవచ్చు, 3 star ర్యాంక్లో ఉండి ఎనీ 12 ranks. ఓకే, సెకండ్ థింగ్ ఏంటిదంటే యువర్ బేసిక్ నీడ్. మీరు ఏ ర్యాంక్లోకి వెళ్ళాలి, దట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ప్రతి బిజినెస్ కంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇక్కడ వాట్ యు రిక్వైర్, ఒక 1 crore రాశారనుకోండి, ఫ్రీగా 1 crore సంపాదించే వాళ్ళు ఎవరున్నారా నెట్వర్కింగ్లో? ఇట్స్ నాట్ పాసిబుల్. ఫ్రీ ఐడితో అసలు ఒక్క పైసా పెట్టకుండా బై లక్లో సంపాదించలేము. సో ఫస్ట్ థింగ్ ఇస్ మనకు కావాల్సిన అమౌంట్. సెకండ్, మనం ఏ ర్యాంక్కి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కేవలం ఒకటే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటిదంటే ఐటీసీ గ్లోబల్లో లెవెల్ బోనస్ క్యాన్ టేక్ యూ టు దట్ పర్టిక్యులర్ టార్గెట్. సో ఈ లెవెల్ బోనస్ ఎలా వర్క్ చేస్తుంది, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడం. ఇంతకుముందు మనం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు 2 leg, 3 metrics, 4 metrics ఇవన్నీ రాశాము. డిఫరెంట్ డిఫరెంట్ లీడర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెట్రిక్స్ రాశారు. సో ఈ మెట్రిక్స్లో నీకు నచ్చ మెట్రిక్స్ అంటే ఏంటిది, 3 duplication of 3 3 3 ఆర్ 2 4 8 16. ఓకే, సో మీరు లెవెల్ బోనస్లో ఎలాంటి స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మీకు అంత అమౌంట్ వస్తుందో దట్ ప్లాన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది హోంవర్క్. దీంట్లో ఏంటిదంటే మీకు ఎక్స్పర్ట్ అడ్వైజ్ అవసరం లేదు, ఇట్ ఇస్ సింపుల్ మ్యాథమెటిక్స్. ఒక పెన్ పేపర్ తీసుకొని ఆర్ ఒక కంప్యూటర్ మీద ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకున్నా, లేదా మన అప్లైన్తో కూర్చొని ఇంత అమౌంట్ రావాలి అంటే ఏ ఫార్ములా ప్రకారం వెళ్తే, ఐటీసీ గ్లోబల్లో నా టీం ఎలా సెట్ అవుతే, ఎన్ని పర్చేజ్లు అవుతే, ఎన్ని ర్యాంక్స్ అయితే నాకు అమౌంట్ వస్తుంది అనేది ఖచ్చితంగా యు హ్యావ్ టు బి ప్రాక్టికల్ దేర్. ఈ 2 things ప్రాక్టికల్గా వచ్చాయనుకోండి, ఫర్గెట్ అబౌట్ ఇన్విటేషన్. ఇంకా ఇన్విటేషన్ దగ్గరికి వెళ్ళలేదు, దాని అర్హత రావాలి, ఇన్విటేషన్ పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఇవి 2 ఫస్ట్ మీ బేసిక్స్. మీకు కావాల్సిన అమౌంట్ ఎంత, మీరు ఎలా దాన్ని ఎర్న్ చేస్తారు, త్రూ ఐటీసీ గ్లోబల్ ప్లాన్. డెఫి ప్రోగ్రామ్స్, బొనాన్జాస్ ఇవన్నీ ఒకసారి రావచ్చు రాకపోవచ్చు, పర్మనెంట్గా ఉండేది ఏంటిది, ద లెవెల్ ప్లాన్. ప్రోమో బోనస్ ఎంత అవుతుంది, అది అప్పవచ్చు డౌన్ అవ్వచ్చు. డబుల్స్ బోనస్ ఇవ్వాలా మనం పెట్టగానే రేపటికి వస్తుందా, ఇట్ విల్ టేక్ టైమ్. సో ప్రోమో బోనస్, డబుల్స్ బోనస్, దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా బోనస్. దీంట్లో అమౌంట్స్ వచ్చినప్పుడు యూ టేక్ ఇట్ యాజ్ ఎ బోనస్. మీ టార్గెట్ అమౌంట్ అది ఒక బోనస్ లాగా అవ్వచ్చు. ఓకే, బట్ మీ టార్గెట్ అమౌంట్ అనేది మీరు సంపాదించాల్సిన అమౌంట్ వచ్చేసి ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ లెవెల్ బోనస్ ఓన్లీ. సో ఇది చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత డెప్త్లోకి మన ఆర్గనైజేషన్ వెళ్ళాలి అండ్ ఎన్ని ర్యాంక్స్ ఫామ్ అవ్వాలి, బికాస్ దిస్ ఇస్ ప్రాక్టికల్. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటిదంటే దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఎట్లా ఒకట్లు అయిపోద్ది, ఏదో డబుల్స్ తిరిగిపోద్ది,
సంథింగ్ ఏదో వచ్చేస్తుంది, నాకు ఏదో అమౌంట్ వస్తుంది. ఇది డిటర్మైన్ చేసిన రోజు ఆటోమేటికలీ మీ బాడీ లాంగ్వేజ్, యువర్ వాయిస్, ఓకే, మీరు కాల్ చేసిన ఎదుటి పర్సన్కి దే విల్ ఫీల్ యువర్ వైబ్రేషన్, బికాస్ మీ హోంవర్క్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేశారు. ఇక్కడ ఉన్న మన స్పీకర్స్ అందరూ, డైలీ జూమ్ చేసే స్పీకర్స్ కానివ్వండి, గెస్ట్ స్పీకర్స్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ వైబ్రేషన్ అనేది మన చెవుల్లో నుండి ఇట్ గోస్ హియర్, బికాస్ వాళ్ళ హోంవర్క్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. ఒక్కసారి ఈ స్ట్రక్చర్ అనేది మీ మైండ్లో సెట్ అయిపోయింది, నేను ఇంత సంపాదించాలి, సో ఐ విల్ గో విత్ 5-star డూప్లికేషన్ ఇన్ 3 metrics, ఆర్ 7-star వరకే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అండ్ నాకు తెలిసిన సర్కిల్ మొత్తము, ఓకే, నాకు తెలిసిన సర్కిల్ మొత్తము 7-star వరకు ఓకే, దే క్యాన్ ఇన్వెస్ట్. ఇది మీ ప్లానింగ్ ఉండాలండి. విదౌట్ దిస్ డోంట్ జంప్ ఇన్ టు ఇవ్వలేదో జాయిన్ అయిపోయాము, మనుషులు ఇన్వైట్ చేస్తాము, సక్సెస్ అవ్వం మనం. ఇంత పరిగెత్తినప్పుడు మౌంట్ ఎవరెస్ట్ లో ఒక 1st 100 meters కూడా మనం ఎక్కలేము ఇది లేకపోతే. బట్ ఇఫ్ యు ఆర్ వెల్ ప్రిపేర్డ్, ఇవాళ ప్లాన్ విన్నారు, ఓకే, టేక్ యువర్ టైం, మీకు కావాల్సిన అమౌంట్ ఎంత, బీ సీరియస్ ఆన్ దాట్, అండ్ మీకు కావాల్సిన అమౌంట్ ఈ ఐటీసీ గ్లోబల్ ప్లాన్ లో ఏ ఫార్ములాలో వేస్తే వర్కౌట్ అవుతుందో ఫస్ట్ అది నేర్చుకోండి, తెలుసుకోండి. అందరికి డిఫరెంట్ కావచ్చు, నా ఫార్ములా డిఫరెంట్ అవ్వచ్చు, శ్రీ ఇండియా గారి ఫార్ములా డిఫరెంట్ అవ్వచ్చు, రమేష్ బాబు గారి ఫార్ములా డిఫరెంట్ అవ్వచ్చు, లాజరస్ గారిది డిఫరెంట్ అవ్వచ్చు. సో మన అప్లయన్స్ తో మనము కాంటాక్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. నేను ఇంత సంపాదించాలి అంటే నా స్ట్రక్చర్, నా టీమ్ స్ట్రక్చర్, నా లెవెల్ బోనస్ లో లెవెల్1లో ఎంతమంది ఉంటే బాగుంటుంది, నేను ఏ స్టార్ ప్యాకేజ్ ని లేదా డైమండ్ ప్యాకేజ్ ని టార్గెట్ చేయగలుగుతానా, నాలో అంత కెపాసిటీ ఉందా. దీస్ ఆర్ ద ఫస్ట్ బేసిక్ పాయింట్స్ అండి. చెప్తున్నానని తప్పర్థం చేసుకోవద్దు, ఐ నో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్, బట్ దీస్ ఆర్ ద బేసిక్స్. బేసిక్స్ ఫాలో అయిన వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు అండి, లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఫస్ట్ యువర్ బేసిక్ షుడ్ బి రైట్. సో ఫస్ట్ బేసిక్ ఇస్ మీకు ఎంత కావాలి. సెకండ్ థింగ్, ఈ లెవెల్ బోనస్ లో నుండి మీరు ఎలా ఈ అమౌంట్ ని సంపాదిస్తారు, వెదర్ ఇట్ ఇస్ 2 metrics ఆర్ 3 metrics. ఓకే, ఈ హోంవర్క్ అయిపోయింది, ఈ హోంవర్క్ అయిన తర్వాత దీంట్లోనే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? నేను 3 metrics టీమ్ తో వెళ్ళాలా, అంటే ఫస్ట్ లెవెల్లో 3, దాని తర్వాత 9, అది డూప్లికేట్ చేసుకోవాలా, లేదా నేను 5 metrics తో వెళ్ళాలా, 5, 25, 125, లేదా 10 metrics తో వెళ్ళాలా. ఓకే, వాట్ ఈస్ 10 metrics? ఫస్ట్ లెవెల్లో 10 people, దాని తర్వాత 10 duplication అవుతుంది, సెకండ్ లెవెల్లో ఎంతమంది అవుతారు, 100. సో ఇది ఒక ఫ్రీ ప్లాన్ కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని డిజైన్ చేయవచ్చు. ఇక్కడ మీ నెక్స్ట్ పాయింట్కి, మీరు ఇన్విటేషన్కి జస్ట్ దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు ఇన్వైట్ చేయకముందు మీ దగ్గర ఏం ఆన్సర్ ఉంది అంటే, మీ ఫస్ట్ లెవెల్లో మీకు ఎంతమంది కావాలి. సపోజ్ మీరు 3 metrics ఒక డిజైన్ చేశారు, 1 crore 3 metrics, నేను ఇలా ఫస్ట్ లెవెల్లో యూనో ఐ షుడ్ హ్యావ్ 3, సెకండ్ లెవెల్లో 9. దిస్ యు హ్యావ్ టు డిజైన్ యువర్ బిజినెస్. ఇది ఎవరు చెప్పినా, ఇది ఎంత లైట్ తీసుకున్నా కూడా, యూ హ్యావ్ టు బి సీరియస్ ఆన్ దిస్. అండ్ యూ, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆన్ దిస్, నా లెవెల్ బోనస్ హౌ ఇట్ వర్క్స్, ఎలా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, మీరు డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ ఎన్ ఆన్సర్. వాట్ ఈస్ ది ఆన్సర్? నా లెవెల్1 అంటే మై క్లోజ్ పీపుల్. ఓకే, సపోజ్ లెవెల్1లో ఈవెన్ 10 members అని మీరు రాశారు, ఓకే, వెంటనే ఏం జరుగుతుంది, యువర్ మైండ్ సెట్ ఈస్ గెటింగ్ ప్రిపేర్డ్. మీ లెవెల్1లో ఫస్ట్ 5 people ఎవరు, 10 people ఎవరు? డోంట్ గో బ్లైండ్లీ. 100 మందిని రిక్రూట్ చేస్తామా, అసలు 100 people మీరు రిక్రూట్ చేస్తే లెవెల్1లో మీ దగ్గర టైం ఉండదండి, యు విల్ నాట్ హ్యావ్ టైం. ఓకే, సో ఎంతమందిని మనం రిక్రూట్ చేస్తాం మన లెవెల్1లో? ఆ లెవెల్1 ఎవరో తెలుసా అండి? దే ఆర్ ద పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్, వెరీ క్లోజ్, ఇట్స్ యువర్ ఫ్యామిలీ. సో ఈ లెవెల్1లో ఫస్ట్ మీ ప్లాన్ నుండి డిరైవ్ అవ్వాలి, నాకు ఎంతమంది లెవెల్1లో కావాలి. ఓకే, 3, 5, 10, దట్స్ ఆల్. దానికంటే ఎక్కువ వెళ్ళకండి. ఐ టెల్ యూ, ఒకసారి ఇప్పుడు మైండ్లో ఏం డౌట్ వస్తుంది, నేను 3 people తీసుకొచ్చాను, వాళ్ళు ఫెయిల్ అయితే ఎట్లా అనేసి. వీ విల్ కీప్ రిపీటింగ్ దిస్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 metrics అని ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఇఫ్ యు ఆర్ ఫిక్సింగ్ ఫర్ ద 5 people, ఫస్ట్ లెవెల్లో నాకు 5 కావాలి,
five strong people, five good people, five knowledgeable people. Five people ఎవరు అంటే ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందో, ఎవరైతే ఇంటర్నెట్ ఆపరేట్ చేయగలుగుతారో, దోస్ పీపుల్ ఆర్ ద బెస్ట్ ఫైవ్ పీపుల్. ఇన్వెస్టర్స్ వదిలేసేయండి, యూనో డోంట్ గెట్ ఇన్ టు దట్. నాకు ఒక పర్సన్ తెలుసు, అతను 1,00,000 రూపాయలు పెడతాడు, అతను ఇది చేస్తాడు, దట్స్ ఆల్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రాక్టికలీ నెట్వర్కింగ్ లో ఇన్విటేషన్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇదే. ఈ 5 మెట్రిక్స్ ఆర్ 6 మెట్రిక్స్ ఆర్ 7 మెట్రిక్స్ ఆర్ 10 మెట్రిక్స్ మీకు అర్థమైన తర్వాత దెన్ యూ క్రియేట్ ఎ లిస్ట్. ఎవరి 5 పీపుల్ ఎలాంటి వాళ్ళు వస్తే మీరు కంఫర్ట్ గా వర్క్ చేయగలుగుతారు. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ద మూమెంట్ మీరు టార్గెట్ రాశారు ఒకసారి, నాకు 1 crore కావాలి అంటే ఆ లెవెల్ ప్లాన్ లో మీరు చూశారు ఇన్ని లెవెల్స్ వెళ్ళాలి, ఇన్ని లెవెల్స్ లో పీపుల్ రావాలి. ఓకే, అంటే దానికి ఒక సర్టన్ టైం పడుతుంది. సో ఇక్కడ మీ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. సో నా లెవెల్ 1 లో వచ్చిన వాళ్ళు మినిమం నాతో ఒక 6 మంత్స్ 1 ఇయర్ జర్నీ చేయాలి. అన్నోన్ పీపుల్ మీతో జర్నీ చేస్తారా? చేయరు. ఫేస్బుక్ లో జస్ట్ ఒక యాడ్ వేయంగానే ఎవరో వచ్చేసి వావ్ యు ఆర్ సో గ్రేట్ సార్, అసలు ఎంత అద్భుతమైన ప్లాన్ అండి అని వస్తారా అండి? రారు. మీరు ఎంత ఫేస్బుక్ లో యాడ్ వేసినా, ఎంత యూట్యూబ్ లో వేసినా, మళ్ళీ అది చూసేది యువర్ నోన్ పీపుల్. నోన్ అంటే ఏదో బంధువులు కాదండి, ఎక్కడో చోట ఆ పర్సన్ మీతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి మీ ఫేస్బుక్ పేజో మీ యూట్యూబ్ పేజో వాళ్ళు ఫాలో అవుతారు. బట్ ఇన్విటేషన్ కి దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఫస్ట్ హోంవర్క్ ఈజ్ నాకు ఎంత అమౌంట్ కావాలి, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ లెవెల్ బోనస్. ఓకే, సో నా మెట్రిక్స్ అనేది నేను డిసైడ్ చేయాలి. 3x3 మెట్రిక్స్ లో వెళ్ళినా కూడా మీరు $1 billion సంపాదించవచ్చు, 5 మెట్రిక్స్ లో వెళ్ళినా కూడా సంపాదించవచ్చు, 10 మెట్రిక్స్ లో వెళ్ళినా కూడా సంపాదించవచ్చు. ఇదేంటి కొత్తగా మెట్రిక్స్ 5, 10 అనుకుంటున్నారా? ఇది లాజరస్ గారి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ టు 1 crore అండి. ఆయన టీమ్ స్ట్రక్చర్ చూడండి, హీ హాస్ డన్ ఇట్. ఆయన అట్లా ఎర్న్ చేశారు కాబట్టి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా మనం తీసుకుంటున్నాము. ఒక్కసారి ఈ 3 పీపుల్ ఆర్ 5 పీపుల్ ఆర్ 10 పీపుల్ రిక్వైర్మెంట్ మన బ్రెయిన్ లోకి వచ్చేసింది అనుకోండి, దెన్ యూ సీ యువర్ యాటిట్యూడ్ చేంజెస్. వెంటనే మీరు ఫేస్బుక్ లో పెట్టేసి 100 మంది అకౌంట్స్ అకస్మాత్తుగా ఎవరెవరో వచ్చేసి జాయిన్ అయిపోతారు అనేది మీ మైండ్ నుండి వెళ్ళిపోతుంది. నవ్ యూ హ్యావ్ బికమ్ మోర్ డెడికేటెడ్, ఫోకస్ మీ బిజినెస్ మీద. ఎందుకు? ఇన్విటేషన్ కోసం. ఈ 10 ఆర్ 5 ఆర్ 6 లిస్ట్ లో యూ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్. వెంటనే మీ మైండ్ కు ఒక సిగ్నల్ వస్తుంది. మీరు ఎప్పుడైతే నాకు 6 కావాలి, 7 పీపుల్ కావాలి ఫస్ట్ లెవెల్లో అన్నప్పుడు యువర్ మైండ్ ట్రిగర్స్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీ ఇండియా గారు, ఓకే, ఆయనకున్న ఫ్రంట్ లైన్ లో శ్రీకో ఫ్రమ్ స్లోవేకి అంటే దిస్ మ్యాన్ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ ఇట్ డౌన్, నాకు ఇంతమంది కావాలి ఫ్రంట్ లైన్ లో అనుకొని వెంటనే ఆయన మైండ్కి వచ్చింది ఎవరు, సంబడి స్లోవేనియాలో ఉన్న పర్సన్, ఓకే, అక్కడ నుంచి 001 ఆఫ్ యూరోప్ డైమండ్ ఆయన తీసుకొచ్చగలిగారు. సో మీరు ఇది రాసుకున్న వెంటనే, సార్ రైటింగ్ అంటే ఏదో బుక్ కొని పెన్ కొని ఇవ్వాలా అది చేయాలనట్లేదు, రైటింగ్ మీన్స్ ఇట్ క్యాన్ బి హియర్, ఇట్ క్యాన్ బి ఆన్ యువర్ స్మార్ట్ ఫోన్. సో ఈ బేసిక్ హోంవర్క్ ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు రాసుకున్నారనుకోండి, జస్ట్ ఇమాజిన్, ఓకే, శ్రీ ఇండియా గారు చూడండి, బ్రెజిల్లో ఉండి కూడా ఒక 0101 తీసుకొచ్చారు. ఎందుకు? బికాస్ హీ వాజ్ వర్కింగ్ విత్ దెమ్. ఆయన వచ్చి నాకు ఇది ఐటీసీలో ఇంత కావాలి, సో ఐటీసీ ప్లాన్ ఇది, ఇలా నేను లెవెల్ బోనస్ వర్కౌట్ చేసుకోవాలి, నాకు ఫస్ట్ లెవెల్లో ఇంతమంది కావాలి అనేసి ద మూమెంట్ హీ ఫ్రీజ్ ఇట్ దేర్, ఎక్కడైతే ఫిక్స్ అయిపోయారో దెన్ ఇమీడియట్లీ ఆ పీపుల్ అనేది ఆటోమేటిక్ గా మైండ్కి వచ్చేసింది. ఆయన ఏం హోటల్కి వెళ్ళి కూర్చోలేదు, బస్సులో వెళ్తా వెళ్తా పీపుల్ రిక్రూట్ చేయలేదు, ఇవన్నీ పాత స్టైల్స్ అండి. ఓకే, నెట్వర్కింగ్ ట్రైనింగ్ లో నెట్వర్కింగ్ ప్రాక్టికల్ గా ఐ లెర్న్డ్ ఇట్ ఎ లాంగ్ టైమ్ బ్యాక్ ఫ్రమ్ ద వర్స్ట్ 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 పీపుల్. ఇవాళ వాళ్ళందరినీ బెస్ట్ అంటారు డెఫినెట్లీ మీరు, బట్ దట్ ఇస్ ఆల్ వర్స్ట్ టెక్నిక్స్. ట్రైన్ లో వెళ్తా వెళ్తా ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఇవాళ చాలా బూస్టప్ అయిపోయి ఓకే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి, సార్ మీకు కారు కావాలా, మీకు ఇల్లు కావాలా, మీ డ్రీమ్స్ గోల్స్ మీరు రీచ్ అవుతారా అంటే జనాలు మనల్ని పిచ్చోల్లా చూస్తారు. మిస్టేక్ ఎక్కడ అంటే వి డోంట్ రీడ్ ద ప్లాన్ ఫస్ట్. మనం హౌ అనేది తర్వాత వస్తుంది, వై అనేది మీకు ఆల్రెడీ వచ్చేసింది కదా, ఎందుకు ఈ బిజినెస్ చేయాలని వచ్చేసింది. సో హౌ అనేది డిటర్మైన్ చేసుకోండి. మీకు లక్షల లక్షల మంది అవసరం లేదు, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ మీ లెవెల్ 1 స్ట్రాంగ్ చేసుకోవాలి. అండ్ లెవెల్ 1 లో లెట్ మీ టెల్ యూ, సూపర్ హీరోస్ ఎవరు లేరు. 20 years back ఐ డిడ్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ రిక్రూటింగ్ 99 ఫ్రంట్ లైన్స్. అసలు దిస్ పర్సన్ ఇస్ అ సూపర్ రిక్రూటర్ అన్నాడు,
బట్ ఐ ఫెయిల్డ్ బ్యాడ్లీ ఇట్స్ అ వెరీ రాంగ్ అంతమంది లెవెల్ వన్ లో మీరు పెట్టుకుంటే యూ విల్ ఫెయిల్ అండి ఇట్స్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత మోర్ అండ్ మోర్ ట్రైనర్స్ వరల్డ్ వైడ్ గా ఇది కన్ఫర్మ్ చేశారు ఓకే రిక్రూట్ పీపుల్ జాయిన్ పీపుల్ ఇన్ యువర్ లెవెల్ వన్ ఓన్లీ హోమ్ యూ క్యాన్ వర్క్ విత్ ఒక్కసారి ఈ లిస్ట్ వచ్చింది అనుకోండి మీ దగ్గర ఇంత షార్ట్ లిస్ట్ అయిపోయింది అండ్ ట్రస్ట్ మీ ఐటీసీ గ్లోబల్లో 3x3 మెట్రిక్స్ ఆల్సో సూపర్ ఈజీ సూపర్ ఫాస్ట్ ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు బట్ ఎంత సంపాదించాలనేది ఫస్ట్ మీరు డిజైన్ చేసుకుని ఉండాలి ఏ మెట్రిక్స్ ప్లాన్ అయితే మీరు డిజైన్ చేసుకుని ఉంటారో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ మీరు నన్ను ఇన్వైట్ చేశారు జూమ్ కాల్లోకి వచ్చాను వచ్చిన తర్వాత నాకు నచ్చింది నేను క్వశ్చన్ వేస్తాను నాకు ఇక్కడ 5 lakhs కావాలి ఎలా సంపాదించాలని క్వశ్చన్ వేసాను అనుకోండి యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ బట్ మీరు కనుక ఈ హోంవర్క్ చేస్తుంటే ఓకే ఆటోమేటిక్గా మీరు చెప్తారు అజీమ్ మై ప్లాన్ ఇస్ 50 lakhs ఇదో మెట్రిక్స్ ప్లాన్ ఇలా వర్క్ చేస్తుంది సో నాకు ఫ్రంట్ లైన్ లో ఇంతమంది కావాలి అండ్ ఇది 6 months లో పాసిబుల్ ఆర్ 9 months లో పాసిబుల్ ఆర్ 1 month లో పాసిబుల్ అనేసి వెన్ యూ టాక్ టు మీ ఆటోమేటికలీ ఐ విల్ స్టార్ట్ గివింగ్ యూ రెస్పెక్ట్ అండ్ దిస్ ఇస్ హౌ యూ బికమ్ సక్సెస్ఫుల్ సో ఇక్కడ వరకు హోంవర్క్ మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా ఓకే మీరు ఏదైతే పదాలు వాడతారో ఇన్విటేషన్లో ఓకే మీరు ఎలా అయినా ఇన్వైట్ చేయండి దెర్ ఇస్ నో పర్టిక్యులర్ లైన్ బై లైన్ మంత్రం ఏం లేదండి ఈ మంత్రం నేను ఇవాళ మీకు ఇచ్చేసి చదవండి పర్సన్ వచ్చేస్తాడు అనేది ఉండదు ఓకే ఫ్యూ బేసిక్ థింగ్స్ మన ప్లాన్లోనే ఉంది క్రిప్టో కరెన్సీ గేమింగ్ ఇండస్ట్రీ మనీ బ్యాక్ పాలసీ డాట్స్ బ్లాక్ చైన్ ఆర్చ్ కాయిన్ ఫ్రీ డ్రా ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇది వాడండి ఇన్విటేషన్ వచ్చాను ఓకే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి వరల్డ్ వైడ్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆన్ టు సో మీ ఇన్విటేషన్ లో డోంట్ ఇన్వైట్ అన్నోన్ పీపుల్ ఎందుకంటే ఐటీసీ గ్లోబల్లోకి మీరు 1000 మంది ఫ్రంట్ లైన్స్ మీరు క్రియేట్ చేసి మీరు సక్సెస్ఫుల్ కాలేరు సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఇవ్వాలని నేను చెప్దాం అనుకున్నాను అండ్ ఐ హావ్ డన్ దట్ ఓకే ఇంకా ఇన్విటేషన్ ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ గురించి వీ కెన్ స్పీక్ ఆన్ మండే ఆర్ ట్యూస్డే బట్ ఈ 2 points అండి గుర్తుంచుకోండి బికాస్ దిస్ ఇస్ నాట్ వెరీ సింపుల్ ఇట్స్ ద టఫెస్ట్ థింగ్ నేను చెప్తున్నాను మళ్ళీ ఎంతమంది అయితే అనుకుంటారు ఈజీ ఓకే ఈ 10 lakhs నాకు కావాలి అనేసి బట్ యు స్టార్ట్ డూయింగ్ ఇట్ యు రైట్ ఇట్ డౌన్ ఇది నాతో మీ అప్లైన్తో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు దిస్ ఇస్ యువర్ పర్సనల్ జాబ్ దిస్ ఇస్ యువర్ పర్సనల్ బిజినెస్ యు రైట్ ఇట్ డౌన్ మీకు ఎంత కావాలి అండ్ ఈ ఐటీసీ గ్లోబల్ నుంచి ఆ అమౌంట్ మీరు సంపాదించాలంటే మీ లెవెల్స్ ఏ రకంగా ఉండాలి ఏ ర్యాంక్స్ లో పీపుల్ అప్గ్రేడ్ అవుతే మీకు అంత అమౌంట్ వస్తుందో ఒక్కసారి మీ దగ్గర దాని ఆన్సర్ ఉంటే యువర్ బాడీ లాంగ్వేజ్ ద వే యూ స్పీక్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఇవాళ చేసి చూడండి యూ విల్ ఫైండ్ దిస్ డిఫరెన్స్ బట్ ఏంటిదంటే సాధారణంగా ఇదే జరుగుతూ ఉంటుంది ఇన్ని కోట్ల జనాభాలో ఉన్న మన భారతదేశంలో క్రికెట్ టీంలో కేవలం 15 people వెళ్తారు ఎందుకో తెలుసా అండి మిగతా వాళ్ళందరము వాళ్ళకంటే అంటే వాడెవడు క్రికెట్ ఆడుతూ ఉంటారు ప్లేయర్స్ మనం ఏమనుకుంటాం వాడు ఈ బాల్ ఇటు కొట్టాడు ఇటు కొట్టాల్సిందే అని వీఆర్ గుడ్ అట్ గివింగ్ అడ్వైజెస్ వీఆర్ గుడ్ అట్ బోస్టింగ్ ఓకే కానీ ప్రాక్టికల్గా కొంతమందే వర్క్ చేస్తారు అండ్ వీళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారండి సో ఇవాళ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ షేర్ విత్ ఆల్ మై టీమ్ డూ దిస్ ఇది చేసిన తర్వాత దెన్ మీ ఇన్విటేషన్ స్కిల్స్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ బికాస్ మీకు తెలుసు మీకు ఎంతమంది కావాలో అండ్ వన్స్ యు నో ఐ జస్ట్ నీడ్ 3 people మీరు ఎవరితో మీరు 100 మందితో మాట్లాడవచ్చు బట్ మీకు తెలుసు నాకు ముగ్గురే కావాలనేసి సో యూ విల్ నాట్ ప్లీజ్ పీపుల్ ప్లీజింగ్ అనేది ఉండదు ఓకే మీరేమంటారు నెట్వర్క్ మార్కెటింగ్ క్రిప్టో కరెన్సీ గేమింగ్ ఇది ఫ్యూచర్ బిజినెసెస్ మనం బ్లాక్ అండ్ వైట్ టీవీస్ నుండి ముందుకు వచ్చేసాము ఆండ్రాయిడ్లో హై లేటెస్ట్ వర్షన్లో ఉన్నాము సో నెక్స్ట్ ఈజ్ నాట్ పేపర్ మనీ నాట్ ప్లాస్టిక్ మనీ నాట్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఇట్ ఇస్ క్రిప్టో కరెన్సీ సో ఈ యొక్క పాయింట్ చాలు మీ ఇన్విటేషన్లో పీపుల్ని క్యూరియాసిటీ పెంచడానికి బట్ మీకు కావాల్సిన ముగ్గురు ఈ ముగ్గురు కోసము మీరు 50 మంది లిస్ట్ చేస్తారు 100 మంది లిస్ట్ సో వెన్ యూ డూ దిస్ మీ బాడీ లాంగ్వేజ్ ద వే యూ ఇన్వైట్ విల్ టోటలీ బి బికమ్ డిఫరెంట్ ఓకే సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ సార్ రమేష్ బాబు గారు
ఐ థింక్ మిగతా లీడర్స్ అందరూ కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ వెల్ సో బట్ స్టిల్ ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్ షార్ట్ మీటింగ్ కెన్ డూ ద టాకింగ్ సార్ సారీ సార్ మిమ్మల్ని నో సారీ దిస్ ఇస్ మై డ్యూటీ ఓకే దిస్ ఇస్ మై డ్యూటీ మన దగ్గర ఏ టెక్నిక్స్ ఉన్నాయో మనం చెప్పటం చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని సింపుల్ గా తీసుకున్న వాళ్ళు ఓకే యూ కెన్ టేక్ ఇట్ సింపుల్ దీన్ని లైట్ తీసుకోవచ్చు బట్ మీరు దీని ఒక్కసారి సీరియస్ తీసుకొని చూడండి దిస్ ఇస్ రియాలిటీ దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఐటీసీ గ్లోబల్ ఓకే థ్యాంక్ యూ రమేష్ బాబు గారు తప్పకుండా సార్ జడ్జెస్ మాట్లాడబోయే ముందు అసలు అజీమ్ సార్ క్లారిటీ ఇచ్చే వరకు కూడా నేను కూడా చాలా లాంగ్ నోషన్ లో ఉన్నానండి ఏమనుకున్నానంటే ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే అసలు క్రిప్టో అనే మాటే వాడకూడదు లేకపోతే ఏదో వాడకూడదు ఇవన్నీ చాలా భ్రమంలో ఉన్నానమాట అవన్నీ పటాపంచలు చేశారు కాబట్టి 100% మేము మండేనా మీరు ట్యూస్డే టైం ఇస్తారు మళ్ళీ టైం కోసం ఎదురు చూస్తున్నామండి ఇప్పుడు మధ్యలో సస్పెన్స్ లో ఆగిపోయాం మేము డెఫినెట్ గా ఈ రాత్రే కూర్చుంటాం మేము తయారు చేసుకుంటాం నాకు ఎంత కావాలో నేను రెడీ అయిపోతాను నా ఏ మ్యాట్రిక్స్ వెళ్ళాలో మీరు ఇచ్చిన సూచనలన్నీ నేను రెడీ అయిపోతాను బట్ ఆ ఇన్వైట్ చేయటం కూడా ఎలా అనేది మీరు బేసిక్ పాయింట్ చెప్పారు మనం ఏదో సీక్రెట్గా అసలు ఏదో ఏమి అసలు క్రిప్టో కరెన్సీ అనే మాట వాడకుండా డాట్స్ బ్లాక్ చైన్ వాడకుండా అసలు ఏది వాడకుండా పిలవాలేమో అనే జాస్ ఉన్నాం అదే రాంగ్ నోట్స్లో ఉన్నాం అదే సలహా ఇస్తున్నాం అనమాట పాత రోజుల్లో ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ లాగా కాబట్టి అది మార్చుకుంటాం సార్ ఎక్కువ డిస్టెన్స్ కూడా కాకుండా విత్ ఇన్ వన్ డే టూ డేస్ లోనే మీ ట్రైనింగ్ మా లీడర్స్ అందరికి ఎంత మంది అయితే మన కోర్ లీడర్స్ ఉన్నారు ఓకే మీ అందరికి రిక్వెస్ట్ సార్ ప్లీజ్ నేను చెప్పింది ఒక్కసారి ఫాలో అవ్వండి వాట్ యు నీడ్ అండ్ హౌ ఆ అమౌంట్ మీరు లెవెల్ బోనస్ ఉంది ఎలా సంపాదిస్తారు మీ టీమ్ స్ట్రక్చర్ ఎలా వేస్తే మీకు ఆ అమౌంట్ వస్తుందో ఒక్కసారి డిటర్మైన్ చేయండి యూ విల్ చేంజ్ ఆల్ ది ఈక్వేషన్స్ ఆఫ్ సక్సెస్ ఎస్ సార్ షూర్ షూర్ సార్ శ్రీనివాస్ గుప్తా గారు స్టార్ట్ చేయండి వన్ వన్ మినిట్ వీడియో స్పాట్ లైట్ తీసేయండి ఎవరు పెట్టారు నాకు అసలు దీని టెక్నిక్ నాలెడ్జ్ లేదండి నేనే పెట్టింది సార్ మీరు ఎప్పుడు స్పాట్ లైట్ లో ఉండాలి ఓకే నౌ ఆర్ఎస్ గుప్తా గారు సూపర్ వండర్ఫుల్ ట్రైనింగ్ అండి ఇది అజీమ్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ కరెక్ట్ బేసిక్ ట్రైనింగ్ ఇంకా చాలా ఉంటాయి ట్రైనింగ్ లో ఇప్పుడు సార్ మనకు మదర్ టైం ఇస్తా అన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ట్రైనింగ్స్ అనేది మిస్ కాకుండా అండి నేను ఇంతకుముందు చెప్పినంటే ఈ ఏ నెట్వర్క్ లో కూడా ఎక్కడ కూడా ఈ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అది ఏదో సెమినార్స్ అవి ఉంటుంది అది వేరే విషయము బట్ ఎవ్రీడే ట్రైనింగ్ ఎవ్రీడే డైలీ టాలెంట్ హ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ దీనికి కరెక్ట్గా ఉపయోగించుకుంటారని నా ఒక కోరిక అండ్ అజీమ్ సార్ ఇవాళ చెప్పినది అందరూ పాటించాలి పాటించేసి దాంట్లో సక్సెస్ కావాలని నా ఒక కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చంద్రశేఖర్ పప్పు గారు ఉన్నారా చంద్రశేఖర్ పప్పు గారు యా జయకృష్ణప్రసాద్ గారు కోహోస్ట్లే కదండి సతీష్ గారు వన్ టూ వన్ గోల్ ఎక్సలెంట్ సార్ అజీమ్ గారు హ్యాస్ గివెన్ అస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ సక్సెస్ అన్న దానికి ఏదైతే బేసెస్ ఉండాలో ఆ బేసెస్ అన్న దాని గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నది కవర్ చేస్తున్నారు సో మనము ఈ ప్రయాణం చేస్తున్న దాంట్లో మనకి ఒక నిర్దేశం అన్నది లేకుండా కూడా మనం చాలా వరకు మన ప్రయాణం అన్నది సాగుతూ ఉంటుంది అలాంటి దానికి టోటల్గా మనకు ఒక ఎక్కడ రీచ్ అవ్వాలి ఎక్కడ అన్నది మనం ఏ పలానా ఊరు వెళ్ళాలి అనుకుంటే ఆ ఊరు చేరగలం అట్లా ఇక్కడ మనము డెసిషన్ అనేది ఇక్కడ మనకి లేకుండా వెళ్ళినట్లయితే ప్రయాణం అనేది అర్ధాంతంగా మధ్యలో ఎక్కడో హ్యాంగ్ అవుతూ ఉంటాము అట్లానే ఈ సిస్టంలో కూడా మనం ఒక స్పెసిఫిక్గా అజీమ్ గారు చెప్పినవన్నీ కానీ ఫాలో చేసినట్లయితే బేసిస్ అన్నదానికి తప్పకుండా మన తాలూకు డెస్టినేషన్ అన్నది రీచ్ అవ్వడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది వండర్ఫుల్ ట్రైనింగ్ అండి ఇట్లాంటివి చాలా యూస్ఫుల్ మనకి అండ్ థ్యాంకింగ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఓవర్ టు రమేష్ సతీష్ గారు వన్ టీమ్ వన్ గోల్ ఉన్నారా ఎస్ సార్ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ రమేష్ బాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్ అజిన్ గారు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా మంది ఏంటంటే జాయినింగ్ ఆఫ్టర్ అలాగే ఇన్విటేషన్ బిఫోర్ ఏం చేయాలో తెలియక చాలా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు ఏం కావాలి అన్నది కాకుండా వాళ్ళ సీనియర్ చెప్పిన మాటలకో లేకపోతే నాకు ఎంత వచ్చేస్తుంది నేను జాయిన్ అయితే ఎంత వచ్చేస్తున్న భ్రమలోనో కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పాలను
సో 100% అసలు ఫస్ట్ నాకేం కావాలి అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నేను ఏం చేస్తే అది వస్తుంది అనేది కూడా పెన్ను పేపర్ పెట్టుకోనండి, మైండ్ లో పెట్టుకోవడం కాదు, పెన్ను పేపర్ పెట్టి రాసుకొని అది లిఖిత పూర్వకంగా మన దగ్గర పెట్టుకొని దాన్ని మైండ్ లో తెచ్చించుకొని అట్ ద సేమ్ టైమ్ అప్పుడు మనం ఇన్విటేషన్ కి వెళ్తే మైండ్ లో ఉన్నది పెన్ను పేపర్ మీద ఉన్నది కంటితో చూసింది నోట్ లో మాట్లాడేది పవర్ఫుల్ గా వస్తుంది సార్. సో ఆ ఇన్విటేషన్ కూడా ఒక పవర్ అనేది వస్తుంది. ఆ పవర్ ఏదైతే మీరు మాట్లాడారో ఆ మాటలను చూసి ఎస్ ఏంటి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ విధంగా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంత వాయిస్ టేక్ చేసి మాట్లాడతాడు, ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి 100% అతను కూడా ఆలోచించి మీ ఇన్విటేషన్ ని 100% యాక్సెప్ట్ చేసి రావడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ సార్, అజిమ్ సార్ చాలా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకా మోర్ దెన్ మీ నుంచి చాలా చాలా నేర్చుకోవడం మేము కూడా కోరుకుంటున్నాం. సో హ్యాపీగా ఉంది. 100% దీన్ని ఏంటంటే అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటాను. దయచేసి సీనియర్స్ ఎవరైనా సరే మీకు డబుల్ వస్తుంది ట్రిపుల్ వస్తుంది అంటే నమ్మద్దు. ఫస్ట్ అది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మీరు హోంవర్క్ చేయండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు హోంవర్క్ చేయకపోతే మీకు ఇక్కడ ఒక రూపాయి కూడా రాదండి. ఇది లక్కీ లాటరీ కాదు. సిస్టమేటిక్ గా సిస్టమ్ ని కాపీ చేస్తూ జస్ట్ టెక్నికల్ గా చిన్న చిన్న మనం యూజ్ చేసుకోగలిగితే 100% ఇక్కడ లక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు ఏం కాదు. ఆ లక్షలు తీసుకున్న వారి స్థానంలో మీరు కూడా ఉంటారు, కోట్లాది రూపాయలు ఇక్కడ అర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, మీరు చక్కటి అవకాశం ఇచ్చిన మరి అజిమ్ గారికి అలాగే రమేష్ బాబు గారికి ఇక్కడ ఇచ్చేసిన మా అతిరత మహారాజ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి థ్యాంక్ యూ సతీష్ గారు. పార్ట్ 2 ఆ కాన్ఫిడెన్స్ ఇంకా తెచ్చుకోబోతున్నాం మనం. పార్ట్ 1 అయింది. పార్ట్ 1 తీసుకున్న దాన్ని మనం కనుక ప్రాక్టికల్ గా రెడీ చేసుకుంటే పార్ట్ 2 త్వరగానే మండేనే పెట్టుకుందాం. అడుగుదాం లాస్ట్ సార్ని. చంద్రశేఖర్ పప్పు గారు కోస్ట్ కదా మీరు, ఒక్క నిమిషం కోస్ట్ కదా, అడ్మిట్ చేసుకోండి. ఎస్ వండర్ఫుల్ సెషన్ సార్. ఇవాళ 2 o'clock సెషన్ అన్నదానికి ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను యాక్చువల్లీ. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ సార్. ఇక్కడ ఒక 2 విషయాలు నేను అందరికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఉన్నదాన్ని చెప్పాలనుకుంటున్నాను సార్. ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ 100% కరెక్టే, కానీ ఇక్కడ వయసుతో సంబంధం లేదు, అందరూ చిన్న పెద్ద అన్నది తేడా లేదు, ఒక ఉద్యోగమా చదువుకున్నారా ఏమిటా అన్నది తేడా లేదు. అందరూ ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ఐటీసీ గ్లోబల్ అన్నదాన్ని ప్రపంచంలోనే ఒక నమ్మకం, బ్రతకడానికి ఎంత అవకాశమో ఆ బ్రతకడానికి కావలసిన డబ్బు అన్నది అంత నిజమైతే, ఆ డబ్బు సంపాదించడం కానీ డబ్బుని దాచడం కానీ డబ్బుని డబ్బు చేయడం అన్నది అన్ని కానీ సిద్ధాంతాలు సూత్రాలు ఎవరైతే నేర్చుకున్నారో అందరూ కూడా ఎంతటి వ్యక్తి అయినా సరే ఎంత పెద్ద మహానుభావుడైనా సరే కోటీశ్వరుడైనా సరే ఐటీసీ గ్లోబల్ ని మొదటిసారి వింటున్నారు. ఇది నిజం, ఇది గమనించండి. ఇది పుట్టింది చిన్న బేబీ, జస్ట్ 3 months బేబీ. 3 months బేబీ అయినా కూడా ఒక సృష్టిలో ఒక విచిత్రమైన పద్ధతిలో జరుగుతుందన్న సంగతి నిజం అని అనుకుంటే 100% మీరు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చూసుకునేటప్పుడు నేర్చుకోవచ్చు సార్. ఒక చిన్న విషయం, తెలుగులోనైనా సరే ఏ భాష అయినా సరే ఏ లాంగ్వేజ్ లోనైనా సరే పదాలు పుడతాయి, అక్షరాల నుంచి పదాలు పుడతాయి, పదాల నుంచి వాక్యాలు వస్తాయి. మన భావం లోపల అనుకునే భావాన్ని కానీ వ్యక్తపరచాలని అంటే అది బాధ అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఏదైనా సరే అవతల వ్యక్తికి వ్యక్తపరచాలి అని అంటే ఒక వాక్యం అన్నది కావాలి, కమ్యూనికేషన్ అన్నది కావాలి, లాంగ్వేజ్ అన్నది కావాలి. ఆ భావానికి మెయిన్ గా కావాల్సింది గ్రామర్ అంటారు. తెలుగులోనైనా సరే మనకి గ్రామర్ ఉన్నది అని అన్నా ఇందులో నిన్న గ్రామర్ 3 విషయాలు చెప్తాను సార్. చిన్నప్పటి నుంచి మనకి చెప్పింది విభక్తులు అని చెప్తారు, నేను నీవు ద్వితీయ విభక్తి, ఎక్కడో తృతీయ విభక్తి. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. నీవు సెకండ్ పర్సన్, ఇంక ఎక్కడో ఎవరి గురించో మాట్లాడేటప్పుడు 3rd person అని మాట్లాడతాం. ఇంగ్లీష్ అవనండి, తెలుగు అవనండి, ఏదైనా అవనండి, అలాగే ఇక్కడ వచ్చిన చంద్రశేఖర్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి సార్.
సార్ వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే వాయిస్ క్లారిటీ వస్తుంది సార్, సిగ్నల్ లేకపోయినా అదే ప్రాబ్లం అవుతుంది. సంజయ్ మేడం మీరు మాట్లాడండి ఒక నిమిషం, ఈరోజు క్లాస్ మీద సంజయ్ మేడం వింటున్నారా? మీరు మాట్లాడండి మేడం, మ్యూట్ అయ్యారు మీరు, మ్యూట్ అయ్యారు మీరు. సార్ అజీమ్ సార్ చెప్పింది 200% కరెక్ట్. యాక్చువల్గా అలాంటి గురువు మన దగ్గర ఉండడం నిజంగా మన అదృష్టం. దేనికైనా ఫస్ట్ ఎందుకు వై అన్నది తెలిస్తే ఎవరైనా ఇందులోకి వస్తారు, దట్స్ పర్ఫెక్ట్. అందుకే ఇవాళ మనందరం వీఆర్ హియర్ కొత్తగా. ఇప్పుడు ఉన్న స్టార్టింగ్ లో అందరూ నాకులా వచ్చిన వాళ్ళే, ఇప్పుడు లీడర్స్ గా మీ ముందు ఉన్నారు, మీ అందరూ కూడా మాకులా వచ్చిన వాళ్ళే. నెక్స్ట్ ఎవరైనా అడుగు పడుతున్నారు అంటే మాదే ఓకే, అది ఎందుకు అనుకున్నాం, డబ్బులు కావాలి, ఒక స్టేటస్ కావాలి, అందుకే ఇక్కడికి వచ్చాం. నా ఉద్దేశంలో సార్ ఫ్రెండ్స్ అందరికీ ఒకటి చెప్తా, జీతం కావాలా జీవితం కావాలా, సాలరీ ఇస్ ద బ్రైబ్ ఫర్ అవర్ లైఫ్ అని నేను అంటాను. అందరూ ఇప్పుడు గవర్నమెంట్ లో ఇండియాలో బాగా మనం వింటుంది ఎక్కడికి వెళ్ళినా దేనికైనా లంచమే కదా అంటారు. యాక్చువల్ గా ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు సార్, కానీ మామూలుగా చెప్తున్నా అంటే అందరూ అది చేయడం తప్పు అంటారు. కాదు, ఎవరో అయితే వ్యాపారం చేయాలి లేకపోతే జాబ్ చేయాలి, నో ప్రాబ్లం, అది ఆ ఆప్షన్ లేదు, ఆ రెండే ఉన్నాయి. కానీ జాబ్ చేస్తూ కూడా ఒక అవకాశం ఉంది అన్నప్పుడు ఇలాంటి ఐటీసీ గ్లోబల్లోని ఇంత ఈజీగా ఉన్న నెట్వర్క్ ఫీల్డ్ ఇలాంటి ఒక మంచి కంపెనీ ఇంత అత్యద్భుతంగా వితౌట్ ఎనీ కండిషన్స్ వచ్చింది అన్నప్పుడు ఒక్కసారి అయితే ఛాన్స్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లేదు సార్, ఆఫ్టర్ ఆల్ లైఫే రిస్క్ కదా. అందులో జాబ్ వదిలేసుకుంటా ఎవరు ఏది వదిలేసుకోకలేదు, ఫ్యామిలీని వదిలేసుకోవాలా అక్కర్లేదు, జాబ్ వదిలేయాలా అవసరం లేదు. టిప్స్ తీసుకుని ఉన్న టైంలో నాకు మార్నింగ్ 8 to 10 అసలు అవే అవ్వదు, ఏదో ఒక టైంలో ఖాళీ దొరుకుతుంది కదా ఇలాంటి సెషన్ ఏదో ఒకటి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ 2:00 సెషన్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను తీసుకున్న టీంలో ఒక్కళ్ళకి కూడా ఇంపార్టెంట్ అంటే ఇది ఫ్రీలోగా లేరు అన్నారు. నేనేం బాధపడటం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ 15 members ఉన్నారు, 15 members కూడా ఫ్రీ లేదు, నో ప్రాబ్లం, ఐఎమ్ ది లక్కీయెస్ట్ పర్సన్. ఆ లక్ వాళ్ళకి ఎప్పుడు ఫీల్ అవుతుందంటే ఇగో ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక రేపు ఎల్లుండి వాళ్ళు కాల్ చేస్తారు కదా మేడం ఎలా అయిపోయినా ప్లీజ్ మేడం చెప్పండి మేడం, అప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది వాళ్ళకి. ఓన్లీ థింగ్ సార్ ఒకటే, నాకు ఈ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అజీమ్ సార్ ఏదైతే మనకి ఇస్తున్నారో అది ఒక వాల్యుబుల్ టైమ్ గా మనం ఫీల్ అయ్యి, ఎనీ లీడర్ మీరు అన్నది 100% కరెక్ట్ రమేష్ సార్, మనం ఎంత ఉన్నా కూడా నేర్చుకుంటే నా ఉద్దేశంలో లెర్నింగ్ ఇస్ ఎర్నింగ్, లెర్నింగ్ ఉంటేనే ఎల్ తీసేస్తే ఎర్నింగ్ వస్తుంది. సో జీతం కావాలా జీవితం కావాలా అంటే జీవితాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి సార్, జీతం దానికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉంటుంది, కానీ జీవితానికి రిటైర్మెంట్ లేదు. లాస్ట్ గా ఒక్క మాట అయితే చెప్పదలుచుకో అంటే ఈ సందర్భంలో చెప్పడం రైట్ ఓ రాంగ్ నాకైతే తెలియట్లేదు, మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు అంటే బాగా అనుభవజ్ఞులు, వయసులో కూడా నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఒకవేళ తప్పు అయితే కొంచెం కరెక్షన్ చేయండి అన్నా, ఓపెన్ గా చెప్తున్నా. ఒక అమ్మాయిగా మేము తీసుకునే అంత రిస్క్ కన్నా ఎవరైనా ఏదైనా ఒక నెట్వర్క్ లోకి వస్తున్నారు అంటే రిస్క్ కాదని నా ఉద్దేశం. ఒక జస్ట్ ఒక 3 ముళ్ళ పేరుతో, జస్ట్ 3 ముళ్ళు, అది నికాహ్ అని ముస్లింస్ అనొచ్చు, క్రిస్టియన్స్ ఎంగేజ్మెంట్ అనొచ్చు, ఏదైనా ఒక 3 ముళ్ళ బంధంతో 25 ఏళ్ళ జీవితంలో ఆల్రెడీ ఒక కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ మధ్య పెరిగి వాళ్ళు వదిలేస్తున్నా వల్ల ఇంత బాధ కూడా లేకుండా ఫ్యూచర్ లైఫ్ బ్యాలెన్స్ లైఫ్, అది 100 ఏళ్ళు అవ్వచ్చు, 250 సంవత్సరాలు అవ్వచ్చు, 25 ఏళ్ళ లైఫ్ వెనక్కి వదిలేసి కొత్తగా ఒక ప్రపంచంలోకి వస్తున్నాం. ఆ హస్బెండ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో ఒక కనీసం 3 months పడుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి, అంటే కనీసం ఒక ఆడాది పడుతుంది ఫ్యామిలీలోని ఆ చుట్టుపక్కల వాళ్ళతోని. మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు అంత విశ్వాసంగా ఒక మనిషి మీ దగ్గరికి వచ్చి ఒక నెట్వర్కింగ్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఒక అవకాశం దేని అయినా అవ్వండి, ఇలాంటి ఒక అవకాశం ఉన్నది నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు నమ్మడానికి ఏంటి ప్రాబ్లం నా ప్రశ్న. నమ్మితేనే మోసం చేస్తారు 100% కరెక్ట్, కానీ నమ్మకపోతే అంటే మనిషికి మనిషే కదా సహాయం, అందుకే కదా మనుషుల్ని పుట్టించాడు, లేకపోతే అడవిలోనే వదిలేసి ఉండేవారు కదా, ఒక మనిషినే సృష్టించి ఉండేవాడు దేవుడు, ఇద్దరిని చేసి దాన్ని ఇంతమందిగా ఎందుకు పెట్టాడు, ఒకరికొకరు సహాయపడతామని. ఐ థింక్ ఒకరికొకరు చేతుల్లో చేయి వేసుకుని ఇప్పుడు ఇంతమంది ఎవరైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అజీమ్ సార్ మనకి ఎలా మాట్లాడాలో అసలు నాకు నించోవడం రాదు, పడుకోవడం రాదు, డ్రెస్ వేసుకో 4 వస్తే డ్రెస్ ఏం వేసుకోవాలో కూడా నాకు తెలియదు, నో ప్రాబ్లం, స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం వచ్చు కదా 10,000 పెట్టి, ఏమున్నా లేకపోయినా అందులో ఎలా చూడాలో తెలుసు, ఇది ఉపయోగించుకుంటే చాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ వర్డ్స్, వండర్ఫుల్ వర్డ్స్.
టైం ఉంటే ఇంకా తీసుకునే వాళ్ళం, టైం టైం ప్రాబ్లం ఉంది, ఇంకొక పది నిమిషాలు ఫోన్ చేయాలి. వేణు పటేల్ గారు, ఎస్ వేణు పటేల్ గారు, యువర్ టైం సార్. ఉన్నారా వేణు పటేల్ గారు? సార్ నమస్తే. నమస్తే సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, అందరూ చాలా బాగా చెప్తున్నారు సార్. నేను ఫస్ట్ టైం ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ రోజు అజీమ్ సార్ రావడం మా అదృష్టం. మంచి ప్రెజెంటేషన్ విన్నాం, చాలా మంది గొప్ప లీడర్స్ చాలా బాగా చెప్తున్నారు. నేను మెయిన్ గా నేను సబ్జెక్ట్ ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చిన సార్, చెప్పడానికి కాదు, నేను వినడానికే వచ్చిన. నేను వింటున్నా, నేనేం ప్రెజెంటేషన్ ఇవ్వాలి నెక్స్ట్, నేను పోయినప్పుడు ఎలాంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేది కొత్త వాళ్ళ దగ్గర నుంచి, ఉన్న లీడర్స్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా సార్. నేను చెప్పడానికంటూ ఏమి లేదు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. విపతి గారు, జడ్జి విపతి గారు, బ్లాక్ డైమండ్. ఎస్ సార్, నమస్తే. పులి బయట వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్. సో ఆల్మోస్ట్ అజీమ్ సార్ గారు ఒక లాస్ట్ సండే ప్రోగ్రామ్ లో ఒక పులి కథ చెప్పారు. ఆ రోజు ఇంకా అజీమ్ సార్ ఫేస్ చూస్తేనే నాకు పులి ఫేస్ చూసేలాగా ఉంటుంది. సో అలా ఉంటుంది. సో ఈవెన్ ఫోటో చూసినా అలాగే ఉంటుంది. సో ఆ రోజు ఇంకా నేను పులి ఏదైనా దీంట్లో ఫోటోలో చూసినా కూడా అజీమ్ సార్ జ్ఞాపకం వస్తారు. సో అలా ఉంటుంది. సో చాలా వండర్ఫుల్ సార్. సో వండర్ఫుల్ గా ఉంది. బేసిక్ థింగ్స్ మనకి ఎలా ఎలా తీసుకో వెళ్ళాలని సార్ మనకి స్టెప్ బై స్టెప్ చెప్పారు. సో అలాగే నేను ఇంకా ఒక విచారం ఇక్కడ షేర్ చేస్తాను సార్. ఎందుకంటే సో మన పాత కాలంలో సౌ టు ఇన్వైట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టేవారు. సో ఒక ప్రోగ్రామ్ పెడితే అక్కడ మనకి ఫీజు కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 500, 1000 ఇలా ఫీజు కలెక్ట్ చేస్తారు. మన ఫీజు ఒక 500 అనుకుని ఇస్తూ మనం వెళ్ళాలంటే మోర్ దెన్ ఒక 10-15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్కి వెళ్ళి రీచ్ కావాలంటే ఒక 1-2 hours జర్నీ చేయడానికి, మళ్ళీ అక్కడ వినడానికి 1-1.5 hours. సో ఇలా టైం అంటే ఒక 4 hours మినిమమ్ స్పెండ్ అవుతుంది. ఇక్కడ మనకి అలాంటి ఫీజు లేదు సార్. మన టైం సేవ్ అవుతుంది. బేసిక్స్ మనకి ఎలా కావాలో ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్ అలా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకుంటే 100% ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు అంటూ సో నా ఒక మాటలని ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విపతి గారు. మీ వల్లనే మీరు ముందు చూపుతో నా పొద్దున ఫోన్ చేయబట్టే మీ లింక్ తీసుకొని 200 మంది పైబడే అవకాశం ఇచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ పొరపాటు చేసినట్టయితే దాదాపు 125 నన్ను తిట్టుకునే వాళ్ళు, 100 అది అవకాశం తీసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ అండి. మీరు యాక్చువల్లీ సార్, రమేష్ సార్ ఒక విచారం, ఇది నా లింక్ కాదు సార్, ఇది ఆర్ఆర్ టీమ్ లింక్ సార్. ఓ సారీ సార్, నాకు తెలియదు. ఓకే రైట్. ఇది మన ఫ్యామిలీ లింక్ సార్. ఓహో రైట్. ఆల్వేస్ అందరు లింక్ సార్, ఆర్ఆర్ టీమ్ లింక్ అనే వచ్చింది లింక్ ఇది, అందరూ వాడుతారు. నేను మీరు పెట్టారు అనుకున్నా. ఓకే అండి, థాంక్ యూ. అజీమ్ సార్ వస్తున్నారు అన్నట్లాగానే నాకు 100 క్రాస్ అవుతుంది అని ఇది అయ్యింది. సో దానివల్ల మీకు ఇన్ఫార్మ్ చేశాను సార్. వెరీ గుడ్ సార్, చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ. అడబాల వెంకట గారు, బ్లాక్ డైమండ్ గారు, అజీమ్ సార్ మనకి ఇప్పుడు ఇచ్చిన ట్రైనింగ్ మీద నెక్స్ట్ ఇన్విటేషన్ గురించి ఏ రోజు పెట్టుకుందాం? అడబాల గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. అజీమ్ సార్ హాట్స్ ఆఫ్ అండి, చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. రియాలిటీ అంటే ఇది తెలిసింది, రియాలిటీ అసలు. ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ ఏదో చేసుకుంటున్నారో, చాలా మంది ఇన్విటేషన్ చేసేస్తారో హరీబరి అనమాట. నేను ఎంతమంది చేశాను, నేను ఎంతమంది చేస్తాను, డైరెక్ట్ ఎంతమంది చేశాను. సో నేను 30 చేశాను, నువ్వు 40 చేశాను, 50 చేశాను, 100 చేశాను, నేను సెంచరీ కొట్టానా. సో చాలా మంది ఈ వే ఆఫ్ లోకి వెళ్ళిపోయి సో రియాలిటీలో లేరు, ఒక రకమైన ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ ఊహా ప్రపంచం నుంచి ఒకటేసారి అజీమ్ సార్ ఈరోజు ట్రైనింగ్ రియాలిటీలోకి తీసుకొచ్చారు సార్. హ్యాట్స్ ఆఫ్ అంటారు, దట్ ఈస్ అందుకే అజీమ్ సార్ ని లెజెండ్ అంటారు అందరు. సో కరెక్ట్ అట అది వర్డ్ అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు ముగ్గురునా లేదా 5, 6, 10 ఎనఫ్, మీ ఫోకస్ మొత్తం వాళ్ళ మీద ఉంటుందండి. ఒకవేళ మీరు 10 100 లేదా 50 చేస్తే ఫోకస్ ఎవరి మీద పెట్టాలో తెలియదు, అంత కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఇంకొక విషయం అంటే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అజీమ్ సార్ ఒక రివ్యూ చేశారు, అదేంటంటే లాజరస్ సార్ మంత్ర. సో లాజర సార్ ఎంత 1,00,000 సంపాదించారు కొరకు, మంచి ప్రతి 4 crore ఎలా సంపాదిస్తున్నారంటే ఈ యొక్క మంత్రం. ఈ 3 5 ఈ 5 ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ అండి. సో చాలా మంది ఇన్విటేషన్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, కానీ ఆ టోన్ అంటే రావట్లేదు. ఇంతకుముందు అన్నారు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే అప్పుడు మనకి 1,00,000 అవసరం అయితే ఆ టోన్ వేరే ఉంటుంది.
సో ఆ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రియాలిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ వై అనేది చాలా పట్టుకోండి, కరెక్ట్ పిన్ పాయింట్ అనమాట. వై అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు మనం ఈ బిజినెస్ లోకి వచ్చాము, వై ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం అవు అవు అనేది ఆటోమేటిక్ వస్తుందని చెప్పారు సార్. సో హ్యాట్స్ ఆఫ్ అండి. పార్ట్ వన్ అయిపోయింది, నెక్స్ట్ పార్ట్ టూ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు మాకు చెప్పాలి. చాలా వండర్ఫుల్ ట్రైనింగ్ అండి. మేము కూడా రియలైజ్ అయ్యాం, మేము కూడా మార్పులు చాలా మార్పులు చేసుకోవాలి. ఖచ్చితంగా మార్పు చేసుకుని మమ్మల్ని మీరు మళ్ళీ కొత్త లీడర్స్ చూస్తారు మీరు ఖచ్చితంగా. సేమ్ లాజరస్ లాంటి వాళ్ళని సార్ లాజరస్ సార్ లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి కాంపిటీషన్ వచ్చే విధంగా మంచి మంచి లీడర్స్ వస్తారండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీండే గారు, కానీ శ్రీండే గారికి ఛాన్స్ ఇవ్వండి. ఆయన వన్ మినిట్ అలా వన్ మినిట్ లో ఆగరా, ఆయన టూ మినిట్స్ తీసుకుంటారు. అందుకు శ్రీండే గారు లాస్ట్ పెట్టుకుందాం. హేమ సుధాకర్ సార్. ఎస్ సార్, హేమ సుధాకర్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్, మార్వెలస్. చాలా అజీమ్ సార్ పేరు చెప్తేనే నేను అజీమ్ గారిని ఏ దృష్టితో చూస్తానంటే ఆ పేరే చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే AZEEM నేను ఎప్పుడు పేపర్ మీద రాస్తూ ఉంటాను అజీమ్ సార్ పేరు విన్నప్పుడల్లా. A to Z అంటే మనకు కావలసినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా సార్ దగ్గర ఉంటుంది. A to Z ఎవ్రీ వన్ ఎర్న్ మనీ మొత్తం అంతా ఆయన దగ్గరే ఉందండి. అట్లా సార్ నోట్లోంచి వచ్చే పదాలన్నీ కూడా మనం కూర్చుకుంటే చాలు, అది జాగ్రత్తగా వింటే చాలు. సార్ చెప్పింది అంటే సార్తో తక్కువ అనుబంధం అయినా కూడా సార్ ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు సార్ ఎట్లా ఎఫెక్టివ్గా చెప్తున్నారనేది ఎప్పుడు గమనిస్తూ ఉంటానో. అది సార్ చెప్పిన మాట ఒకటి మాత్రం కరెక్ట్ అండి, ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ ఉంటుందో బయటికి వచ్చే వాయిస్ అంత చక్కగా ఉంటుంది, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్లాన్ ప్రజెంటేషన్ని డెప్త్గా స్టడీ చేసినప్పుడు అందరూ ఇట్లా మాట్లాడగలుగుతారండి. డెఫినెట్గా అందరూ ఎక్స్పోజ్ అవుతారు, అందరూ కూడా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇది మంచి సెషన్ సార్. ఇలాంటి మీ దగ్గర నుంచి ఇలాంటి ట్రైనింగ్స్ మరెన్నో రావాలని, ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ లైట్స్ రావాలి, చాలా మంది స్పాట్ లైట్ లోకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వెరీ థ్యాంక్ఫుల్ టు అజీమ్ సార్. అందరి తరఫున కూడా నేను మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ హేమసుధాకర్ గారు. గోపికృష్ణ గారు, వన్ ఆఫ్ ద జడ్జి బ్లూ డైమండ్. ఎస్ సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అజీమ్ సార్, ఎక్సలెంట్ ట్రైనింగ్ సార్. యాక్చువల్గా నేను చాలా నేర్చుకున్నాను. నార్మల్గా మనకి బేసిక్ థింగ్స్ లేకుండా నార్మల్గా మనకి టోన్ అనేది రాదు, సో కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో డెఫినెట్గా అవి ఉంటే 100% మనం చాలా పర్ఫెక్ట్గా ఇన్విటేషన్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఇన్విటేషన్ చేస్తే ఎలాంటి వాళ్ళైనా కూడా డెఫినెట్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన కమ్యూనిటీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా ఓన్లీ ఫస్ట్ లైన్స్ ఎక్కువగా పెంచుకోవడానికే చూస్తున్నారు తప్ప, సో అంత టీంకి కూడా మనం సర్వీస్ ఇవ్వగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని ఎవరు చూడట్లేదు సార్. సో మీరు ఇచ్చినటువంటి ఈ ట్రైనింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఇంకొకటి మీరు చెప్పకనే చెప్పారు సార్, క్యూరియాసిటీ బిల్డింగ్ అనేది. యాక్చువల్గా మీరు, నేను బాహుబలి సినిమా చూసిన తర్వాత బాహుబలి 2 కోసం ఎప్పుడు వెయిట్ చేయలేదు, కానీ ఇప్పుడు మీరు నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 100% మనం ఒక పర్సన్ కి ఇన్వైట్ చేస్తున్నప్పుడు జూమ్ ప్రెజెంటేషన్ కోసము డెఫినెట్ గా వాళ్ళకి క్యూరియాసిటీ బిల్డ్ చేయగలగాలి మనం. సో సార్ వాళ్ళు అంటారు మనకి ఎప్పుడు 7 అవుతుందా, ఎప్పుడు 7 అవుతుందా, నాకు లింక్ ఎప్పుడు పంపిస్తావు అని చెప్పేసి వాళ్ళు అడిగే విధంగా. ఇప్పుడు మనకి చూడండి, అజీమ్ సార్ ఎప్పుడు ట్రైనింగ్ సెషన్, నెక్స్ట్ సెకండ్ సెషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారా అని చెప్పేసి మనం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో మనము ఇన్విటేషన్ చేసేది కూడా ఈ విధంగా ఉంటే డెఫినెట్ గా ప్రతి పర్సన్ కంపల్సరీ ఆ జూమ్ ప్రెజెంటేషన్ ని డెఫినెట్ గా వాళ్ళు ఆ టైం ఇచ్చి మనకి డెఫినెట్ గా ప్రెజెంటేషన్ వింటారు. సార్ చెప్పినట్టుగా ఆ హోమ్ వర్క్ ఏదైతే మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటామో డెఫినెట్ గా దానిలో మనకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తాము, ఎంత ఇన్కమ్ కావాలి. సో ప్రతి ఒక్కటి మనకి క్లియర్ పిక్చర్ ఉన్నప్పుడు మన ద్వారా ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటామో క్లియర్ గా వీళ్ళు మనకి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకుండా మనం ఒక పర్ఫెక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు వస్తారు. వాళ్ళ ద్వారా మనం మంచి కమ్యూనిటీ బిల్డ్ చేయగలుగుతాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అజీమ్ సార్, చాలా గ్రేట్ ట్రైనింగ్. డెఫినెట్ గా మేము ఇవన్నీ కూడా నేర్చుకొని
బేసిక్ హోమ్ వర్క్ చేసుకొని ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి అన్నది పర్ఫెక్ట్ గా మంచి టోన్ తోటి డెఫినెట్ గా క్యూరియాసిటీ బిల్డ్ చేసే విధంగా మేము నేర్చుకుంటాం సార్ ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, వండర్ఫుల్ వర్డ్స్. తర్వాత ఇప్పుడు గోపికృష్ణ గారు పేర్లో ఏమో గోపికృష్ణ గారు కృష్ణుడు అనుకుంటాం మనం, కాదు వాళ్ళ పాప కృష్ణుడు. వాళ్ళ పాప అసలు గోపికృష్ణ గారిని జూమ్ టైంలో కూడా వదిలిపెట్టదు అనమాట, పాప వెనకాల ఆయన బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది అయినా సరే ఆయన మేనేజ్ చేస్తుంటారు. ఓకే వెరీ గుడ్ సార్. ఇప్పుడు లాస్ట్గా నేను ఒక రెండు మాటలు చెప్పేసి అజీమ్ సార్ దగ్గర నుంచి ఫైనల్ వర్డ్స్తో మనం క్లోజ్ చేసుకుందాం అండి. అడప వెంకట గారిది ట్రైనింగ్ ప్రోగ్రామ్ 4:00 3:47 అయింది, జస్ట్ 1 మినిట్ అండి. 2 గంటలన్నరకి 2 గంటలు కనుక్కోండి, ఇప్పుడు 2 గంటలు చేస్తున్నాం కదా, ఈ జూమ్ మీటింగ్కి దిశానిర్దేశం చేసింది సార్ అండి. ఎందుకంటే ఈ జూమ్ మీటింగ్ యాక్చువల్గా నేను పెట్టినప్పుడు ప్లాన్ చెప్పేవాళ్ళు ఎంత ఎఫెక్టివ్ ప్లాన్ చెప్తారు, వాళ్ళు వస్తే వాళ్ళతో ప్లాన్ చెప్పిద్దాం, మంచి మంచి ప్లాన్ చెప్పే ప్లాన్ ప్రజెంట్ తయారు చేద్దాం అనే ఉద్దేశం మన మైండ్లో ఉండేది. అది కాదు రమేష్ బాబు అని చెప్పేసి మొదటి రోజే గోపికృష్ణ గారు మీ అందరూ తెలుసు, ఆ రోజే మనకు ఒక దిశానిర్దేశం చేసి అసలు అది కాదు ఏది ఇంపార్టెంట్ అని చెప్పి ఇన్వైట్ పీపుల్ అనేది ఇంపార్టెంట్, ఫాలో అప్ ఫాలో త్రూ అని చెప్పారన్నమాట. అలా మా దిశానిర్దేశం చేశారు 1. 2, ఈ ఇన్వైట్ సంబంధించిన దాని మీద రన్ అవుతున్నప్పుడు టాలెంటెడ్ని దాంట్లో కూడా ఎలా ఇన్వైట్ చేయాలనేది ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి ఆ ట్రైనింగ్కి ముందు ఇంత సబ్జెక్ట్ ఉందన్న విషయం తెలియదండి. ఎవరైనా అటెండ్ పిలుచుకో పిలవటం విషయం దగ్గర నుంచి ఎంతమందిని చేర్చుకోవాలి దగ్గర నుంచి లేకపోతే పిలిచే వాళ్ళకి ఏం చెప్పచ్చు ఏం చెప్పకూడదు దగ్గర నుంచి చాలా 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 పొరపాటు చేస్తున్నాం అండి ఎవ్రీబడి. కాబట్టి మీ యొక్క ట్రైనింగ్ సెకండ్ పార్ట్ అనేది మాకు చాలా అవసరం. మ్యాక్సిమం మేము ఎంత వీలైతే అంత మీ సబ్జెక్టు మేమందరం కూడా మేము మైండ్లో నిక్షిప్తం చేసుకుంటాం. కాబట్టి అజీమ్ సార్ మీ టైం ఎప్పుడు ఇస్తారో మాకు కొంచెం మీరు వర్డిస్తే. ఎస్ సార్ ఒక్క నిమిషం అండి. కంటిన్యూ సార్ అజీమ్ సార్. మన శ్రీ ఇండియా గారు గురువు గారు ఉన్నారు, ఆయన మాట్లాడిన తర్వాత చెప్తే బాగుంటుంది. మర్చిపోయా ఇక్కడ పేర్లో లాస్ట్ ఆయన రాసుకోలేదు. శ్రీనివాస్ గారు మర్చిపోయా. ఎస్ థ్యాంక్ యూ రమేష్ గారు. సార్ మాట్లాడడానికి ఏం లేదు సార్, మేమందరము మీరు మా ద్రోణాచార్యుడు అయితే మేము మీ శిష్యులము, మేము అర్జునులము. సో మీరు అక్కడ పిట్ట ఉంది, పిట్ట కన్ను చూసి కొట్టండి అంటే మేము కొడతాం అంతే. సో మీ ట్రైనింగ్ గురించి కామెంట్ చేసి అంత శక్తి ఆ పవర్ మాకు లేదు సార్. కాకపోతే ఒక్కటి నిజం ఏంటంటే నాకు మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఆమ్వే ట్రైనింగ్ వెళ్ళిన అనుభూతి కలిగింది. సో అప్పుడు మేము ఎట్లా ఎంత కష్టపడి విన్నాము, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినాము, అసలు ఎంత యాంగ్జైటీ ఉండేది, ఏదో నేర్చుకోవాలి ఏదో చేయాలి, మేము డైమండ్ కావాలి ఆమ్వేలో. సో అట్లా ఒక రకమైనటువంటి ఆ రోజులు మొత్తం గుర్తొచ్చినాయి. నిజంగా చాలా అద్భుతం సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. చాలా మంది అంటే ఒక అపోహలు ఉన్నారు, అంటే అపోహ ఏంటి అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక సక్సెస్ఫుల్ లీడర్ అంటే నేను కొన్ని టాప్ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నా దయచేసి మిత్రులారా. టాప్ కంపెనీస్ ఏవైతే హైలీ రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయో, ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో చాలా కష్టపడతారండి. రౌండ్ ద క్లాక్ మీరు ఒక 18 అవర్స్, 19 అవర్స్, 20 అవర్స్ రౌండ్ ద క్లాక్ వాళ్ళు కష్టపడతారు. అంతే తప్ప వాళ్ళు ఏదో టీమ్ నుంచి వచ్చిందో కాదండి, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది, చాలా ట్రైనింగ్స్ ఉంటుంది, చాలా లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది ఆ కష్టాన్ని మనం గుర్తించాలండి. కాబట్టి ఏదో ఒక 1 డేలో ఓవర్ నైట్లా వచ్చింది నెట్వర్క్ లా అని చెప్పి అనుకోవడం చాలా తప్పండి. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అండి, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి నేను ఇంట్లో కూర్చోలేదండి, నేను ప్రతి జూమ్ కి వస్తున్నా, ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు కూడా నేను వస్తున్నా నేర్చుకుంటున్నా. సో ఇది సక్సెస్ మంత్ర ఏంటంటే లెర్నింగ్ అండి, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎవరు ట్రైనింగ్ ఇచ్చినా కూడా అది మనం వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే, దాన్ని మళ్ళీ మనం అప్లై చేయాల్సిందే. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది డూప్లికేషన్ ప్రిన్సిపల్ అండి సార్. చాలా బాగా ఎక్సలెంట్ ట్రైనింగ్ అండి నిజంగా సార్. అసలు నాకు మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ జూమ్ సెషన్స్ మనం చేస్తున్నాం కాబట్టి మొత్తం మీ ఫోన్ లో, మీ స్మార్ట్ ఫోన్ లో మొత్తం ప్రపంచం అంతా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నమ్ముతారో నమ్మరో అంటే మీ బహుశా మీకు చాలా మంది చాలా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళకి తెలీదు. మేము జస్ట్ ఎంట్రీ టికెట్ 600 రూపాయలు ఖర్చు పెట్టినామండి, ఓన్లీ ఎంట్రీ టికెట్ 600 రూపాయలు ఖర్చు పెట్టినాము. ఇప్పుడు మన విపతి గారు అసలు నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, మేము రావడానికి పోవడానికి ఎంత ఎంత డబ్బులు ఖర్చు అయ్యేది, ప్లస్ అక్కడ వెయిటింగ్, అక్కడ లాడ్జెస్, అక్కడ ఫుడ్,
ఆల్మోస్ట్ ఒక ట్రైనింగ్ అటెండ్ చేయడానికి ఒక రెండు మూడు రోజులు వెళ్లాల్సి వచ్చేది, చాలా డబ్బులు ఖర్చు అయ్యేది. అట్లాంటిది ఈ రోజు ఒక జస్ట్ ఒక 50 రూపాయలు డేటా రీఛార్జ్ చేసుకుంటే ఇట్లాంటి ట్రైనింగ్స్ ఒక 10 వినొచ్చండి, అది కూడా ఫ్రీగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అసలు నేను ఇంకొక విషయం నేను మన రతన్ రాజ్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మనము మన జూమ్ ట్రైనింగ్స్ ఫ్రీగా ఇస్తే అసలు వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు, దయచేసి దీనికి ఒక 20,000 ఛార్జ్ చేయండి. నెలకొక 2,000 చొప్పున 24,000 రూపాయలు ఈ ఆటో పైలట్ సిస్టమ్ కి ఛార్జ్ చేయాలని బలంగా డిమాండ్ చేస్తానా ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూ తెలియట్లేదు. ఎంత గొప్ప ట్రైనర్స్ అండి, అసలు మన సార్ చేసిన సెషన్ కి 50,000 ఇచ్చినా చాలా తక్కువ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి చాలా ఎడ్యుకేషన్ ఇది ఇది ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో ఎంటైర్ లైఫ్ మొత్తం పనిచేస్తాయి. ఇట్లాంటి ట్రైనింగ్స్ దయచేసి ఎవరు మిస్ కావద్దు. ఇంకో విషయం ఏంటంటే మీరు వినడమే కాదండి, మీ డౌన్ లైన్ ని బలవంతంగా అయినా సరే తీసుకురావాల్సిందే, వాళ్ళకు వినిపించాల్సిందే. ఒకవేళ మీరు ఈ ట్రైనింగ్స్ లో కనుక రాకపోతే ఖచ్చితంగా నేను ఎట్లాగో వైజాగ్ ఆఫీస్ వస్తున్నా, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ని మొత్తం నేను పెయిడ్ సిస్టమ్ చేసి పారేస్తా. ఒక మంచి లీడర్ ఉన్నారండి, రాయల్ డైమండ్ అండి, మన యొక్క ప్రమోషన్ గౌరవించాలి. రాయల్ డైమండ్ మాటలు కాదు, ఇంకొక మెట్టెక్కితే లాజర్స్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు క్రౌన్ డైమండ్కి. అలాంటి రాయల్ డైమండ్ గారు లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు, 1 మినిట్ సార్ మాట్లాడిన తర్వాత అజీమ్ సార్తో క్లోజ్ చేసుకున్నాం అండి. లక్ష్మీప్రసాద్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను నేను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ప్లెజర్ బీయింగ్ హియర్ యునో విత్ యూ ఆల్ గైస్. అబ్సల్యూట్లీ యూ ఆల్ ఆర్ మై ఫ్యామిలీ. You know, we are all connected from, you know, different parts of the world. Okay. And I will go with the words which Sri India said. We are all learners. Every single day we are learning. Only we learn, only then we'll be able to earn. Right. So thank you so much, Azim Bhai. It was an amazing session. I learned so many things from you today, and I'll definitely teach all my team, and, you know, we will implement all those things, whatever you taught us today. Thank you so very much. It was amazing. Thank you, guys. We are running out of time. Thank you so very much. Thank you very much, Andy. ఇంకెవరన్నా రత్నరాజు గారు కూడా ఉన్నారని తెలియదు నాకు, ఉంటే చేయొచ్చండి సార్, సారీ నేను చూడలేకపోతున్నాను, ఉంటే మాత్రం చేయొచ్చండి. ఇక మీరు చేయవరకపోతే అజీమ్ సార్ మీ క్లోజింగ్ వర్డ్స్ కావాలి, ప్లస్ ఇంకొకటి మీరు మండే నాడు మాకు టైం ఇవ్వగలుగుతున్నారా సేమ్ జూమ్ మీటింగ్ 2:00 ప్లీజ్? షూర్ అండి, మండే 2:00 మనం జూమ్ చేద్దాం. అండ్ నా ఫైనల్ రిక్వెస్ట్, సార్ ఆడిబుల్ అండి? ఆడిబుల్. ఓకే, సో మండే 2:00 సెషన్ పెట్టుకుందాము. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఎంతమంది అయితే లీడర్స్ ఉన్నారు, నేనైతే మెట్రిక్స్ చెప్పాను కదా, మీరు ఇప్పుడు లీడర్స్ అంటే మన లైఫ్ అనేది పీపుల్ అందరికీ తెలుసు, ఐ మీన్ బిజినెస్ లైఫ్. ఓకే, మన పర్సనల్ లైఫ్లో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ ఒక 25 lakhs లేదా 50 lakhs లేదా 1 crore, మీరు ఈ మెట్రిక్స్ ప్లాన్ని దయచేసి మండే ఈ సెషన్లో వెన్ వీ స్టార్ట్ ద సెషన్, ఓకే ఏ మెట్రిక్స్తో ఏ స్టార్ ర్యాంక్తో వెళ్తే ఆ అమౌంట్ని మనం రీచ్ అవ్వగలుగుతాము అనేసి డిఫరెంట్ పీపుల్, అంటే ఇది కోఆర్డినేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, 3x3 మెట్రిక్స్ ఉంది విత్ 3-star ఉంది, మనం ఈ వర్క్ చేస్తే ఇంత డెప్త్కి వెళ్ళిన తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది అనేసి మనకు తెలుసు. 5 metrics విత్ 5-star ఆర్ 6-star ఆర్ 7-star, మ్యాక్సిమం దీన్ని స్టార్లోనే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ మెట్రిక్స్ ఎలా బిల్డ్ చేస్తే, ఫస్ట్ మీరు అనుకున్న అమౌంట్ ఉంది, వాట్ ఈస్ ద అమౌంట్ దట్ యూ వాంట్, మీరు ఎంత టార్గెట్ చేశారు. బికాస్ విదౌట్ టార్గెట్స్ ముందుకి పుష్ చేయకపోతే లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు, మనం జస్ట్ అట్లానే బతుకుతాము. సో సేమ్ వే ITC గ్లోబల్లో కూడా, హౌ మచ్ డూ యూ వాంట్, వాట్ ఈస్ యువర్ టార్గెట్, దాన్ని ఈ లెవెల్ ప్లాన్ నుండి మీరు ఎలా సంపాదించబోతున్నారు. ఇది ఒక చిన్న ఒక 4-5 లీడర్స్ చేస్తే చాలు. అండ్ రెండోది, మీరు ఐఎమ్ సో హ్యాపీ, చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చూశాను నేను ITC గ్లోబల్ లీడర్స్లో. రమేష్ బాబు గారు సడన్లీ ఫ్రమ్ టీషర్ట్స్ నుండి వెనకాల యూనో దర్ ఇస్ ఎ చేంజ్, ఒక సూట్లో వచ్చారు. ఈ చేంజెస్ సార్, దీస్ ఆర్ ద చేంజెస్ విచ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కింద గుర్తులు. వెంకట్ అడ్బాల గారు ఫ్రమ్ వేర్ టు వేర్, ఆయన ఎక్కడో నుండి టు
today is a super leader. Okay, and Gopi Krishna garu, another great leader. Gopi Krishna gari video chusinappudalla naku enduku happy anipistundi ante okisari aa badge pettukoni sir. అయితే ఇవి డూప్లికేట్ చేయడానికి కాదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఒక సక్సెస్ కి మనిషి వెళ్తున్నాడంటే ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. ఈవెన్ మీరు చెప్పకపోయినా కూడా పీపుల్ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్. ఇవాళ రమేష్ బాబు గారిని చూడండి, సూట్ వేసుకొని ఉట్టే జూమ్ కాల్లో కూర్చున్నారు. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఆల్బర్ట్ మీరు ఉన్నారేమో ముందు అనిపిస్తుంది. ఓకే, సో ఈ చేంజెస్ అన్ని రావాలి అంటే మనము ముందుకు వెళ్ళాలి. ఒక్కోసారి ఏమవుతుంది అంటే లైఫ్లో మోటివేషన్, డైలీ రొటీన్, అదేంటిది ఒక డౌట్ ఉంటుంది మనిషికి ప్రతిసారి. మనిషి ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా దెర్ ఇస్ అ స్మాల్ బిట్ ఆఫ్ డౌట్. ఆ డౌట్తో మనిషి ఆగిపోతూ ఉంటుంది. సో పుష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడున్న లీడర్స్ అందరు ఏంటంటే ది కీప్ పుషింగ్ యూ. ఈ పుష్ అనేది మీకు మంచిది, అందరికీ మంచిది. సో మండే 2:00 మనకు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు రమేష్ బాబు గారు దయచేసి ఎవరైతే లీడర్స్ అనుకుంటున్నారో, ఓకే, మీరు రాసుకునే అమౌంట్ దట్ ఈస్ ప్యూర్ అమౌంట్. సో అసలు దాంట్లో డోంట్ ఫీల్ బ్యాడ్ నేను 10 crore రాయాలి 20 crore రాయాలి. నో, మీరు కనుక జస్ట్ ఒక 2 lakh ప్లాన్ చేశారనుకోండి, రైట్ ఇట్ డౌన్. ఈ 2 lakh ఎలా సంపాదించాలో మెట్రిక్స్ చూపియండి, సో దట్ ఈ ఫ్యూచర్లో వచ్చే కొత్త కొత్త వాళ్ళు ఉంటారు కదా, సార్ నాకు 2 lakh సంపాదించాలి, నేను ఈ బిజినెస్ ఎలా సంపాదిస్తాను అంటే, 1 second, ఇదిగోండి ఫార్ములా. ఇట్స్ లైక్ ఒక మెడిసిన్ కి ఒక పేటెంట్ ఫార్ములా ఉంటుంది కదా, ఇది ఫార్ములా అని మీరు ఇచ్చినప్పుడు యూ విల్ బికమ్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ ఏంటిదంటే మీ అమౌంట్స్, నోబడీస్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ, వెదర్ ఇట్ ఇస్ 5 lakh, 10 lakh, 25 lakh, 50 lakh. దయచేసి డ్రీమ్స్ గోల్స్ గురించి మాట్లాడకండి, అది అవుట్డేటెడ్ సబ్జెక్ట్. పొద్దున్న లేస్తే వాట్సాప్ లో యూనో కార్లు, బెంజ్లు, చార్టర్డ్ ఫ్లైట్లు ఇవన్నీ ఫోటోలు వస్తానే ఉంటాయి, అది కొంచెం అవుట్డేటెడ్. ప్రాక్టికల్ గా మనం ఏంటిదంటే ఈ ఇంత అమౌంట్ సంపాదించాలి అంటే, ఓకే, సో సపోజ్ ఎవరైనా 25 lakh ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ బాబు గారు రాశారనుకోండి, ఇంకా నేను చేసే ట్రైనింగ్స్ మొత్తంలో ఐ విల్ నెవర్ కాల్ ఇట్ 25 lakh. నేనేం ప్రజెంట్ చేస్తానంటే రమేష్ బాబుస్ ఫార్ములా, వెంకట్ అడ్వాలాస్ ఫార్ములా. సో మీరు ఖచ్చితంగా మైన్యూట్ డీటెయిల్స్తో ITC ఒక 2 rupees లెక్కలో తీసుకోండి, బికాస్ కాయిన్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సార్. పర్ మంత్ అనేది వద్దు, దిస్ ఇస్ నాట్ ఎ జాబ్. ఓకే, సాలిడ్ బిజినెస్ లో ఒక సంవత్సరానికి ఒక ప్రాఫిట్ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళు ట్యాక్స్ ఎప్పుడు కడతారు? ప్రతి నెల కడతారు. బట్ మనము బిజినెస్ మెన్ ఎప్పుడు కడతాము? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి ఓన్లీ వన్స్ వి పే ద ట్యాక్స్. సో ఒక సంవత్సరం కావచ్చు, 6 months కావచ్చు, టైమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అమౌంట్ కి ఈ లెవెల్ ప్లాన్ లో ఏ మెట్రిక్స్ తో ఎలా వెళ్తే ఆ అమౌంట్ ని మనం సాధించగలుగుతాము. దయచేసి ఒక 5 presentations వచ్చాయనుకోండి, మీరు చూడండి ఎంత హెల్ప్ఫుల్ ఉంటుందంటే ఇది. దిస్ విల్ బి అమేజింగ్ వన్స్ యూ రైట్ ఇట్ డౌన్. హాఫ్ అన్ అవర్ మనం టైం తీసుకున్నాము, ఇట్ విల్ బి వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఓకే, రమేష్ బాబు గారు హీ విల్ షేర్ స్క్రీన్ షేర్ చేయాలండి, అండ్ మెట్రిక్స్ చెప్పాలి. ఓకే, ఏ మెట్రిక్స్ లో వెళ్తే హౌ విల్ ఐ గో టు దట్ అమౌంట్, బికాస్ గుర్తుంచుకోండి సార్ ఇక్కడ వచ్చే వాళ్ళందరికి కావాల్సింది మనీ. మీ దగ్గర గనక హౌ టు గెయిన్ దట్ అమౌంట్ అనే ఫార్ములా ఉంటే మన సక్సెస్ రేట్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. అండ్ దాని తర్వాత ఇన్విటేషన్ లో సెకండ్ పార్ట్ ఐ విల్ టీచ్ యూ ఆన్ మండే, ఖచ్చితంగా ఐ విల్ బి హియర్. ఓకే, సో అట్లీస్ట్ ఒక 5 to 6 లీడర్స్ నా రిక్వెస్ట్ అండి, ఇది టీచర్స్ హౌ టు ఎర్న్ దట్ అమౌంట్. ఓకే రమేష్ బాబు గారు.